Kumari, jagat pati Jalan ni tiada maju.
निरमन जुने मन शांति Chirakala Sneham.
Thank you.
ചിന്തിച്ചതിന് കാരണപ്പെടുന്നത്. ജീവിതത്തിലെ ധാരണ യേശുനാമമേ മധുരം ജീവിതത്തിലെ ധാരണ യേശുനാമമേ മധുരം
దావీదు యూదా అరణ్యములో ఉండగా రచించిన గీతం. దేశ తుక్కుమంది ఉన్నావు కాబట్టి గట్టిగా చదవని ఆశపడుతున్నాను. దేవ నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెతకదును, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సాహించి పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చాటున సరళ చుచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణమును నశింపచేయవలని వారు దాన్ని వెతుకుచున్నారు, వారు భూమి క్రింద చోట్లకు దిగిపోదురు. ఆక్రోశండి, రాజు దేవుని బట్టి సంతోషించును, ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతి వారును అతిశయులను, అబద్ధములాడు వారు నోరు ముయ్యబడదు. దేవుని బట్టి దేశాక ఆమె కొద్దిసేపు ఒక దేశాలు మరి ధ్యానం చేసుకుందాం, మరి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తుతి 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం తిననన గొప్ప దేవుడా, మంచి దేవుడా, సర్వోన్నతమైన దేవుడా, మీకు వేలాది క్షమించుకున్నాయన. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నారో మధ్యలో ఈ ఉంటామని సెలవుచ్చిన దేవుడా మీకు ఉన్నాయన. మా రక్షణకర్త, మా ఆదరణకర్త, మా శైలి, మా అండ, మా కోట, మా ఆశ్రయదుర్గమ్మ మీకు వేలాది క్షమించుకున్నాయన. నేను మీ ప్రతిగున్న వంటినైనా కేవలం మీ యొక్క కృప ప్రేమ దయా జాలి బట్టి ఉన్నవనైనా ఆయన మృగత 5 నెలల నుంచి మమ్మల్ని ఎంతో మీ దగ్గర కింద మమ్మల్ని కాచి కాపాడి మమ్మల్ని భద్రంగా ఉంచిన రీతిని బట్టి మీకు ఉన్నాయన. ఆయన ఎంత గొప్ప దేవుడినైనా ప్రతి క్షణం మా చేతులు పట్టుకొని నడిపిస్తున్నావునైనా, అందరిని బట్టి మీకు ఉన్నదాయన. ఎన్ని శ్రమలు వచ్చినప్పుడు ఆయన ఆ శ్రమ నుంచి మిమ్మల్ని విడుదల దయచేస్తున్నాం, మంచి ఆరోగ్యం ఇస్తున్నాం, సంతోషకరమైన జీవితం మాకు అనుగ్రహిస్తున్నాం ఆయన, అందరి బట్టి మీకు ఉన్నదాయన. ఆయన మీ సన్నిధికి వచ్చిందైనా మాకు ఆత్మీయ ఆహారం అనుగ్రహించిందండి. ఆయన ఆయన మీ చిన్న ప్రార్థన అంగీకరించమని ఏ శక్తి పరిశుద్ధనామని అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సౌండ్ కాకపోతున్నారు కిందకి నుంచి, ఇక్కడే స్నానం అయిపోవడం ఉన్నారు. సరే,
సేపు ధ్యానం చేసుకుందాం. మీకు ఆల్రెడీ అర్థమైపోయింది ఇది దావీదు ఎక్కడి నుంచి రాశాడు, ఎక్కడి నుంచి రాశాడు, ఏ పరిస్థితులు ఉన్నట్టు రాశాడు చెప్పండి. బైబిల్ రాసింది చూడండి, అరవుడికి పోయిన ఏముంది, దావీదు యూద అరణ్యములో నుండగా రచించిన కీర్తన. అరణ్యం అంటే మన దృష్టిలో నార్మల్ మనకు అరణ్యం అంటే వెంటనే ఏమైనా వస్తుందంటే చెట్లు ఇవి అన్ని గుర్తొస్తాయి. ఇంకా అరణ్యం అంటే ఆ కప్పట్లో అరణ్యం అంటే ఇంకా దేని లేదు, ఇంకా మొత్తం ఎండలే. ఇంకా దీనికన్నా డబ్బులు ఉండేవేమో నాకు తెలియదు, అంటే నేను నాకు తెలిసినంత వరకు. చూడండి మన ఎండలో మిట్ట మధ్యాహ్నం మన పాస్టర్ గారు మన అందరిని నిలిచిపెట్టి 1 గంటకి 2 గంటలు చెప్పులే లేకుండా అలాగ నిలిచిపెట్టి దేవుని స్తుతించానంటే మనకు ఎలా ఉంటుంది, మండిపోతుంది మనకి. ఏం పాస్టర్ గారు మీకు అసలు న్యాయంగా ఉందా, మా మీద ఏ కుర్తు జాలైన ఉందా, మీకు అసలు ఎలా ఆరాధిస్తామండి చెప్పండి, ఎలా ఆరాధిస్తాం. మీ చేతి మా చేతిలో ఏంటి డ్రింక్ పెట్టినా మాకు సరిపోదు. మీరు మా చర్చలో వచ్చి ఆరాధించమని చెప్పండి, ఆరాధించేస్తాం. బ్రహ్మను ఆరాధిస్తాం, ఎంతసేపును ఆరాధిస్తాం. ఏసి పెట్టండి 2 రోజులు 3 రోజులు 4 రోజులు ఆరాధిస్తూనే ఉంటాం. మన ప్రయారిటీస్ బట్టి మనం ఆరాధిస్తాం, అవునా కదా, నిజంగా మాట్లాడుకుందాం. మన పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఆరాధిస్తాం, అనుకూలంగా లేనప్పుడు ఏం చేసుకుని తిట్టుకుంటాం, అంతే కదా. మానవులు మనం తిట్టుకో మనమే తిట్టుకుంటాం అలాగా. మన దేవుళ్ళగా దేవుళ్ళంటే మనసు మనకు లేదు కదా, దేవుళ్ళగా మనం మారలేము కదా. మనలో తప్పులు ఉంటాయి, దేవుడు క్షమించుకుని వస్తున్నాడు, ఎందుకంటే ఆయన కృపగల దేవుడు కదా, దయగల దేవుడు, మహిమ గల దేవుడు, ప్రభావం గల దేవుడు, మంచి దేవుడు. ఇంత మంచి దేవుడు మన ఆరాధించడు, ఆరాధించిపోతే ఎలా ఆరాధించాడు. అలా చేసి నేను నిజంగా ఎండలో తోసే నేను. కానీ చూడండి ఇక్కడ దావీదు ఎరుకో నుంచి యూద పట్టణంకి వెళ్ళినప్పుడు అరణ్యంలో ఎక్కడ ఏంటంటే వాళ్ళ కొడుకు దగ్గర నుంచి అబ్షాలో నుంచి సౌల్ రాజు నుంచి పారిపోయినప్పుడు అరణ్య ప్రదేశంలో ఒక్కడే ఉన్నాడు. రాత్రి చూస్తే చెడేసేస్తుంది, మార్నింగ్ ఉంటే వేడి. అక్కడ తన పాట ఎలా రాసుకుంటాడో ఆలోచించండి, తన పాట ఎలా ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి, ఆరోచనలో కాగా నా జీవిత కాలం అంతా నేను నీలాగు నిన్ను స్తుతించేదను, నీ నామను బట్టి నేను నా చేతులెత్తిదేను. అలాంటి మాటలు ఆడటానికి ఉండేదేం కావాలి కదా. మనమైతే ఆ టైంలో ఎండకాలంలో మనం అలా ఉన్నప్పుడు మనం పాస్టర్గా మన పాట రాయమని అనుకుంటాం, మనం పాట రాస్తాం, దేవుడా దేవుడా ఎండ నుంచి నన్ను తప్పించు దేవుడా దేవుడా దేవుడా, మాకు మంచి వన్ లీటర్ థమ్స్అప్ దేవుడా అని పాట పాడుకుంటాం. అది ఏంటంటే అర్జెంట్ నీడ్స్, దేవుడా శ్రమలో ఉన్న వెంటనే తీర్చే అర్జెంట్ నీడ్స్. కానీ ఇక్కడ ఇక్కడ 63 కీర్తనలో తను ఎటువంటి తన అవసరతల గురించి మాట్లాడలేదు. ఆలోచించండి, దాంట్లో అసలు చదవండి, దేవు నాకు ఇది చెయ్యు అని అన్నాడు ఎక్కడైనా, ఇది చెయ్యు నేను ఈ స్థితిలోనే నాకు ఈ పరిస్థితిలోనే నాకు చెయ్యు అన్నాడు అన్నాడా, ఏమనలేదు. ఫస్ట్ నుంచి చివరికి ఏముంది, దేవుడు నాకు సహాయకుడు, దేవుడే నా ఆధారము కదా, దేవుడే నా బలము, దేవుడే నా ప్రభావము అని చెప్పుకుంటూ తను ప్రార్థన చేస్తున్నాడు కదా. చూడండి ఫస్ట్ వచనంలో ఏముంటుందంటే, దేవా నా దేవుడవు నీవే, వేకునే నిన్ను వెతకదును, నీ బలమును నీ ప్రభావము చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు దృష్టిగొడుచున్నది, నీ మీద ఆశ చేత నన్ను చూడవలని నా శరీరము కృషించున్నాడు. ఇక్కడ తను తన యొక్క దేవుని ఎలా
అనుకుంటున్నారంటే పర్సనల్ గాడ్ వ్యక్తిగతమైన దేవుడు. అందరికీ దేవుడే, వ్యక్తిగతంగా మన దేవుడు విషయంలో నిజంగా దేవుడి పట్ల ఆ యొక్క ఆశ కలిగి ఉన్నావా అనేది ఇక్కడ మనం ప్రశ్నించుకోవాలి. ఇక్కడ ఏమన్నాడు, దేవా నా దేవుడు నీవే, నీవు తప్ప నాకెవ్వరు లేరు అని చెప్పుకుంటూ నిన్ను నేను వెతికేదేను. దేవా ఎక్కడున్నావు, దేవా సాయం చేస్తా నాకు తెలుసు, నా పర్సనల్ గాడ్ నువ్వే, నా జీవితం ఎంతో అద్భుతారం చేసావు, నా బలము నువ్వే, నా ప్రభావము నువ్వే, అన్నీ నువ్వే, నీవు తప్ప నాకెవ్వరు లేవు దేవుడు అని ఇక్కడ అడ్రస్ చేస్తున్నాడు. ఇక్కడ తను ఏమంటున్నాడంటే రెండు వచనంలో, పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను, నీళ్లు లేక ఉండిన దేశమందు నా ప్రాణం నీ కొరకు కృష్ణుదొనుచున్నది, నీ మీద ఆశ చేత నిన్ను చూడవలేన ఆ శరీరము కృషించున్నది. దేవా ఎన్ని శ్రమలు చెప్పినైనా నువ్వే నా దేవుడు. కృషించిపోయాను, నశించిపోయాను, చాలా బాధలు ఉన్నాను, అయినా సరే నో ప్రాబ్లం, ఐఎమ్ ఓకే, పర్లేదు, నేను నీ సదిలో ఉండగలను. అయితే దేవా నాతో ఉండు, నాతో ఉండు, నన్ను నడిపించు దేవుడా, నాకు సహాయం చేయి దేవుడా, నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను ఘనపరుస్తున్నాను ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ నీళ్లు లేక ఉండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు దృష్టి కొనుచున్నది. అంటే కరువులో ఉన్న ఈ లోకంలో నీ జీవాహారం కోసం నేను దృష్టి కొనుచున్నానని ఇక్కడ చెప్తాను. అందుకే 41 కీర్తన ఉంట చూడండి, నలభై రెండు అక్కడ చూడండి ఏమంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణం దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది. దేవుని సన్నిధి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడదని ఇక్కడ వ్రాసినది. ఇక్కడ అక్కడ మాట ఉంటుంది, జీవము గల దేవుడు. ఇక్కడ భాషలో మాటారు, బ్రతుకున్న వాళ్ళకి బ్రతుకున్న దేవుడు. హల్లెలూయా. తను ఏమంటున్నాడు, దేవా నువ్వేదో శిల్పకారుడు కాదు, ఏది నేను శిల్పంలో చెక్కి నీకు ఆకారం ఇచ్చేసి అలాంటి దేవుడు కాదు, నాకోసం ప్రాణం పెట్టిన దేవుడు, నాలో జీవం పోసిన దేవుడు, అలాంటి దేవుడా నీకోసం నేను ఆశ కలిగి ఉన్నాయిగా. దేవా నాకు ఆహారం దయచేవా, నాకు జీవ ఆహారం నాకు అనుగ్రహించేవా అని ఇక్కడ చెప్తున్నాడు. మనం కూడా అలాగా కృష్ణ గురించున్నానని రాసపడతాం. మూడవ వచనంలో, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. దేవా నాకున్న హోదా, నాకున్న బలము, నాకున్న ఆస్తి కాదు కదైనా, నా లైఫ్ కంటే నీ కృప ఎంతో ఉత్తమం అంటే చాలా గొప్పది, చాలా గ్రేట్ అని ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ 4 వచనంలో, నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రి జాముడి యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది, ఉత్సాహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. దేవుడా క్రొవ్వు మెదడు దొరికినట్లు నాకు నీ బాట అంత, నాకు ఆ యొక్క టేస్ట్ తింటే ఎంత హ్యాపీగా ఉంటానో, ఎంత సాటిస్ఫై అవుతానో దేవుడా, నీ వాక్యం నేను ధ్యానించినప్పుడు నేను కూడా అంత సాటిస్ఫై అవుతున్నాను అని ఇక్కడ దావత్ చెప్తాను. నిజంగా మనం జుంటి ఇంత పాట పాడుకుని జుంటి తేనె దారుల కన్నా యేసునామే మధురం అన్న పాడినప్పుడు నిజంగా ఆ మధురం మనం అనుభవిస్తున్నాం. ఏదో ఒక అలా తగ్గుతుంది ఆ మధురం, టేస్ట్ చిన్నది, అలా టచ్ చేసి వెళ్ళిపోతుంది అంతే, నిజమైన టేస్ట్ అని మనం ఇక్కడ తెలుసుకోవాలి. చూడండి ఇక్కడ తను ఏమంటున్నాడు, నా మంచు మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానిస్తున్నాను. దేవుడా నేను నిద్రపోయినప్పుడు నేను ధ్యానిస్తాను, లేచినప్పుడు నేను ధ్యానిస్తాను, నా పళ్ళు ఉన్నప్పుడు నేను ధ్యానిస్తాను, నీ వాక్యం ధ్యానిస్తేనైనా నీ యొక్క ప్రేమ నాకు అర్థమవుతుంది ఆయన,
నీ యొక్క జాలి నాకు అర్థమవుతుందైనా, నా మీద ఎంత కృప చూపించో నాకు అర్థమవుతుందైనా, అందరూ బట్టి నిన్ను విజయగితాస్తులు చెల్లిస్తున్నాను. ఉత్సాహ చూడ, ఎందుకంటే ఇక్కడ అన్నాడు, ఉత్సాహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేర్చున్నది అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. ఆరువచనంలో కాగా నా జీవిత కాలం అంతయు నే నీలాగున నిన్ను స్తుతించేదను, నీ నామము బట్టి నా చేతులు ఎత్తదను. ఇక్కడ తన తీర్మానం చేసుకున్నాడు ఏంటంటే, దేవా ఇప్పుడు స్తుతిస్తాను, రేపు స్తుతిస్తానో లేదు తెలియదు, నేను వదిలేచ్చేమో నాకు భయం వేస్తుంది, కానీ దేవుడా నాకు చిన్న కోరిక ఏంటంటే, నేను ఇప్పుడు ఎంత మనస్ఫూర్తిగా నేను ఆరాధిస్తున్నాను, ఎంత హృదయపూర్వకంగా నేను ఆరాధిస్తాను, ఎంత ఇష్టపూర్వకంగా నేను ఆరాధిస్తాను, నా లైఫ్ అంతా నిన్ను ఆరాధించినప్పుడు నాకు సహాయం చేయ దేవుడా అని ఇక్కడ తన దావిది రాస్తున్నాడు. మనం కూడా అట్టి ప్రార్థన మనం చేయాలి. దేవుడా ఇంతవరకు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చావు, మంచి జాబ్ ఇచ్చావు, మంచి పేరెంట్స్ ఇచ్చావు, మంచి సంఘ సభ్యులు ఇచ్చావు, మాకు మంచి పాస్టర్లు ఇచ్చావు, అయితే దేవుడా అందరూ బట్టి నేను స్తుతిస్తున్నాను. దేవుడా దేవుడా నా జీవితం అంత కలవద్దు, నేను ఇప్పుడు నాకు శ్రమలు ఉన్నప్పుడు, నేను వ్యాధులు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, సంతోషం ఉన్నప్పుడు, ఉత్సాహం ఉన్నప్పుడు కూడా, ఎప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నప్పుడునైనా నిన్ను స్తుతించే భాగ్యం నాకు అనుగ్రహించు దేవా అని మనం ప్రార్థన చేయాలి. అక్కడ తను అదే చేస్తున్నాడు. ఏడవ వచనంలో తను ఏం చెప్తున్నాడంటే, నీవు నాకు సహాయకుడివై ఉంటివి, నీ రెక్కల చాటున సరణ చొచ్చి ఉత్సాహధ్వని చేసేదను, నా ప్రాణం నిన్ను అంటి వెంబడించున్నది, నీ కుడి చేయ నన్ను ఆదుకొనుచున్నది. దేవుడా మరి గొలియాతు విషయంలో కూడా తను గొలియాతు విషయంలో నాకు చాలా సహాయం చేశాడు, చాలామంది చంపేసి ఉంటాడు కానీ గొలియాతుని అంతం చేసే కృప నాకు అనుగ్రహించు. వాడు నన్ను అంతం చేయకుండా నీ రెక్కల చాటు నన్ను భద్రపరచు, నాకు సహాయం చేసో, ఎన్నో సమలించి నన్ను విడుదల దయచేసో, అందరూ బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ఆయన అని ఇక్కడ చెప్తున్నాను. నీ కొడు చేయ నన్ను ఆదుకుని వచ్చినది, ఆయన నువ్వు మనల్ని ఏం చేస్తాడో ఆదుకుంటాడని ఇక్కడ చెప్తున్నాడు. తొమ్మిది వచనంలో నా ప్రాణము నశింప చేయవలనని వారు తాను వెతుకుచున్నారు, వారి భూమి క్రింద చోట్లకు దిగిపోదురు, బలమైన కట్కమును అప్పగించబడుదురు, నక్కలు పాలగుదురు. దేవా నా ప్రాణము చంపవాలని చాలామంది మంది చూస్తున్నారు, నా మీద అసూయ పడే వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను ఇప్పుడు నశించిపోతాను, నేను ఇప్పుడు పోతానని నన్ను ఎదురు చూసే వ్యక్తుల మధ్యలో నేను ఉన్నాను ఆయన. అలాంటి వాళ్ళని ఏం చేస్తామంటే వాళ్ళని నాశనం చేయి దేవుడా అని ఇక్కడ తన చెప్తున్నాడు. పదవచనంలో బలమైన కట్టమును కట్టమును అప్పగింపబడుదురు, నక్కల పాలగుదురు. దేవుడా ఒకరోజు వస్తుంది ఇంకా నా శత్రులు ఎవరు ఉండరు, నేను కళ్ళు మూసుకుంటే ఇంకా నీ ఎదుటే నేను ఉంటాను, ఇంకా ఒకరు అని ఇక్కడ తను చెప్తున్నాడు. వాళ్ళు ఏంటవుతారంట, నా శత్రులు నక్కల పాలగుదురు అంటే ఇంకో వాళ్ళు ఇంకా రక్షించిపోతారని ఇక్కడ చెప్తున్నాడు. మరి చివరిగా ఓ మాట రాసింది, రాజు దేవుని బట్టి సంతోషించను, ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతి వారు అతిశయులను, అబద్ధములాడు వారి నోరు మోయబడును. ఒకరోజు వస్తుంది అబద్ధములాడు వారు చెడ్డ మాటలు వాడే వాళ్ళు ఏం చేస్తారంటే నోరు మోయబడుతుంది అని చెప్పి అప్పుడు నీతిమంతులు ఏం చేస్తారంటే రాజాకి వెళ్తుడు అని ఇక్కడ చెప్తున్నాడు. అందుకే రాజు ఏం చేస్తున్నాడు, దేవుని బట్టి సంతోషిస్తాడు. ఎందుకు సంతోషిస్తున్నాడు, ఆయన మనల్ని తన రక్త క్రింద మనల్ని భద్రపరిచాడు కాబట్టి రాజు తన్ని స్తుతించినట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ జనవరి నుంచి మే నెల వరకు ఎన్నో అపాకరమైన స్థితి నుంచి మనల్ని విడుదల చేశాడు, ఎన్నో అనారోగ్యం నుంచి ఆరోగ్యంగా మనల్ని
చేశాడు. అందరం బట్టి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి. ఏ పరిస్థితులు అయినా మరి దావీదు అరణ్యంలో ఉన్నప్పటికీ తను ఏం చేశాడు, దేవుణ్ణి తిట్టుకోలేదు. ఇప్పుడు దేవుడా ఎందుకు నా జీవితాలుగా అయిపోయింది, ఎందుకు నా బ్రతికెలుగా అయిపోయింది, నా సొంత కుమారుడు ఆయన ఎందుకు ఇలా చేశాడు, నేను నా కుమారు మార్చలేవా, సౌలు హృదయం మార్చలేవా అని ఇప్పుడు తను దేవుడు తిట్టుకోలేదు. కానీ తను ఏం చేశాడంటే ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుణ్ణి స్తుతించడం మాత్రం మానలేదు. మనం కూడా అట్టి జీవితం మనం కలిగి దేవుని ఆరాధిద్దాం. మనం అందరించున్నట్లయితే గొప్ప దేవుడు అనే శక్తి సంపూర్ణ అనే పాట పాడుకుంటూ దేవుని ఆరాధిద్దాం. మన మధ్యలో ఉన్న మరి ఎస్తే రాణి అంటూ వచ్చి ఆరాధనలు నడిపించడం ఆశపడుతున్నాను. ప్రభుని ఆరాధిద్దామండి. స్తోత్రము 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 స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కనికరమ గల దైవమా, నీకు స్తోత్రములయ్యా. ఇంతవరకు మాకు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం, ఆయుష్ను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. నిన్ను ఆరాధించే గొప్ప భాగ్యం ఇచ్చారు, మీకు స్తోత్రములు వందనములు రాజా. ఇదిగో తండ్రి నా ప్రభా నా దేవ, ఈ పునరుద్ధాన దినములో నా తండ్రి అయ్యా నిన్ను స్తుతించే గొప్ప భాగ్యం ఇచ్చారు, నీకు స్తోత్రములయ్యా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందుల్లో మేము ఉన్నప్పటికీ అయ్యా, అనారోగ్య పరిస్థితులు మా మీద ఏలుబడి చేసినప్పటికీ, ప్రయాణంలో నా తండ్రి భయంకరమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ దైవం మీరే మమ్మల్ని కాపాడారు దేవా, మీకు వందనాలు వేసయ్యా. మహోన్నతుడా, నీకు స్తోత్రము స్తోత్రములు ప్రభు. అయ్యా మీరిచ్చిన ఆరోగ్యమును బట్టి, శక్తిని బట్టి, బలమును బట్టి, ఆయుష్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా, మీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరము కూడా దేవునితో ఆనందిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం, ఆనందిద్దాం. దేవుడే మనకు ఆధారము, దేవుడే మనకు ఆశ్రయం. ఆయన చేసిన మేలు మన నోటితో చెప్పినా ఆయన రుణము తీర్చుకోలేము. మన నోరు చాలదు, మన పెదవులు చాలవు కనుక ప్రతి ఒక్కరిని కూడా హృదయపూర్వకంగా ప్రభువును స్తుతిద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకు వందనాలు, 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 వందనాలు. దేవుడవని శక్తి సంపన్నుడవని కలవెత్తి నిన్ను నేను గానమాడేదా.
Yeah.
పరిశుద్ధుడు పరిశుద్ధుడు మహాపరిశుద్ధుడైన ప్రేమైన ప్రేమ కలిగిన పరలోక మందు మా తండ్రి, మీకే వందనాలు స్తోత్రాలు నాయన. సర్వశక్తిమంతుడ సర్వోన్నత సర్వాధికారి అయిన ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ప్రభా, ఈ దినమందు నాయన నీ బిడ్డలందరినీ నీ సన్నిధిలో నిలుపుకొని ప్రభా నాయన తండ్రి నీ సన్నిధిలో సమూహముగా కూడుకొని వచ్చినటువంటి ప్రతి బిడ్డను నాయన తండ్రి మీరే ఆశీర్వదించమని, మీరే నాతో మాతో మాట్లాడమని నాయన, మా దైవ సేవకుల్ని ప్రభా సేవకులను మీ శిలువ సాటిన మరుగుపరుచుకొని మీ బలమైన ఆత్మల ప్రభా నాయన నింపమని, మీరే సమస్త మహిమ ఘనత ప్రభావములో పొందుకోమని మా ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములై ప్రార్థన మనవులు సమర్పిస్తున్నాం మా పరలోక తండ్రి, ఆమేన్. సింగర్ రెడీ ఉంది, పాడతా పడు, పాడతావా? ఓకే, అందరు ప్రైజ్ కూడా చెప్పి పాడాలి. ఓకేనా? నా నీతి నీవే, నా ఖ్యాతి నీవే, నా దైవమా యేసయ్యా, నా ప్రియలు కాదు నీ కృపయ దేవా, నా ప్రాణమయేసయా, నదు దంత తైలం విస్తార బలులు నీకిచ్చిన క్షాలమయ్యా, నీ జీవితాన్నే నాకిచ్చిన నదు దంత తైలం విస్తార బలులు నీకిచ్చిన పడదు. ఓకేనా? అంత చప్పుడు కొట్టండి. ఓకే, దేవుని కోసం తృష్ణ గురించినదంటే ఇదే కదా, ఆకలి గురించినదంటే ఇదే. మన చిన్న తండ్రిగా పాడను, ఇంకా వచ్చేసి సడన్ వచ్చేసి అనే పాడుతున్నాను నేను కదా. చిట్టియా? ఓకే, ఈరోజు రెండే పాటలు, తర్వాత సాక్షి ఎంతమంది చెప్పండి. ఓకే, చిట్టి ఓ పాట. అంటే ఎవరు పాట పాడాలనుకుంటున్నారో స్పెషల్ సాంగ్ మనం కానుక టైంలో పాడండి. ఓకేనా? అందరికీ ప్రైజ్ లార్డ్. స్తుతించేదానే నామం దేవా, అనదినం స్తుతించేదానే నామం దేవా, అనదినం దయతో కృపనే చూపించినావు
చక్కగా పాడారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా త్వరలో డానీ శామ్ పాడారు, త్వరలో వెయిట్ చేస్తున్నాం వెళ్ళి పాడాలని. ప్రిపేర్ చేయండి. ఇంకెవరు సాక్షులు ఉన్నాయి? సౌండ్ స్పెషల్ సాక్ష పావన్ గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇచ్చిన సేవకులకి, కూడి వచ్చిన సంఘం అంతటికి ప్రభు యేసు నామములో వందనాలు. మేము మొన్న సోమవారం బయలుదేరి అమ్మవాళ్ళ ఊరిలో మలకీపురం
చాలా దూర ప్రయాణం అయినప్పటికీ దేవుడు ఆయన కృప చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. గత సంవత్సరం ఇదే నెలలో భయంకరమైన కరోనా టైంలో తమ్ముడికి బాబు పుట్టాడు. నేను బయలుదేరి వచ్చేసిన రోజునే అక్కడ బాబు పుట్టాడు, May 24th. ఇంకా నేను వెళ్ళడం అయితే అవ్వలేదు. మళ్ళీ 1 ఇయర్ తర్వాత బాబుని చూడడానికి దేవుడు కృపనిచ్చాడు. అంతేకాదు ఆ రోజు మంగళవారం ప్రార్థన జరిగింది, బర్త్డే 1 ఇయర్ వారు కంప్లీట్ చేసుకోవడానికి దేవుడు తన దయా కిరీటాన్ని బాబుకు అనుగ్రహించిన విధానం కొరకు స్తుతిస్తూ ఆయన నామాన్ని బట్టి అక్కడ ప్రార్థన జరిగింది. కూడికంతటిని బట్టి చాలా మహిమకరంగా దేవునికి ఆరాధన జరిగింది. అలాగే కూడి వచ్చిన బంధువులందరినీ చూడడానికి, నేను ఎప్పుడో ఒకసారి వెళ్తూ ఉంటాను, ఆయన అందరినీ చూడడానికి దేవుడు కృపనిచ్చాడు. అలాగే ఇదే టైంలో అక్కడ రక్షణ కూటాలని మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. అక్కడ నేను పుట్టి పెరిగిన సంఘం దగ్గర 80 మంది మీటింగ్స్లో రక్షణలో కూర్చున్నారు. నిన్న మార్నింగ్ దగ్గర చాలామంది బాప్తిజం పొందారు. 5 రోజులు ప్రార్థన జరుగుతాయి. ఈ 5 రోజులు వారు ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటారు. చాలా అద్భుతంగా చాలా సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ ఆ మీటింగ్స్లో పాల్గొనే కృప నాకు దేవుడిచ్చాడు. అక్కడ పరిచర్య చేయడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ సంవత్సరం చాలా ప్రయాణాల్లో దేవుడు కృపనిచ్చాడు. దగ్గర గుంటూరు వరకు వెళ్ళొచ్చాం, నెక్స్ట్ రాజమండ్రి, చాలా ప్రయాణాలు గత నెలలో ప్రయాణాలు చేస్తాం. ఈ నెలలో ప్రయాణాల్లో దేవుడు కృపనిచ్చాడు. తిరిగి మరలా రాత్రి నిన్న బయలుదేరి ఇంటికి రావడానికి మాకు దేవుడు సహాయం చేశాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మా ప్రయాణం అంతట్లో తోడైన దేవాది దేవునికి వందనాలు. సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఇంకెవరైనా ఉన్నారా సాక్ష్యాలు ఇస్తారా? దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని మహాకృపను బట్టి మరొకసారి మరిలాగా వైజాగ్ రావడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశారు మిమ్మల్ని అందరినీ చూడడానికి. నా జీవితంలో ఫస్ట్ టైం మరి పిల్లలు మా వారు లేకుండా ప్రయాణం చేయడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశారు. ఒక్కరిదాన్ని నేను ఎప్పుడు ప్రయాణం చేయలేదు. అలాంటిది మరి రావాలి వాళ్ళతో అయితే అవ్వదు, ఎందుకంటే వెంట వెంటనే ఎగ్జామ్స్ మళ్ళా కాలేజీలు అయ్యి స్టార్ట్ అయిపోతున్నాయి. దాన్ని బట్టి మరి అందరిని ఒకసారి చూడాలని ఆశ కలిగి మరి నేను 20వ తారీఖున బయలుదేరి అమలాపురం వచ్చానండి. భయంకరమైన ఎండలు, అసలు ప్రయాణంలో కూడా 8 గంటలకు రావాల్సిన బస్సు ఆల్మోస్ట్ 11 గంటలకు వచ్చింది. ఆ రోజు 21వ తారీఖున అమ్మమ్మ అంటే మా అమ్మమ్మ గారి ఊరన్నమాట, పెద్దమ్మ వాళ్ళ కూతురు అంటే మాకు పాప వాళ్ళు కూతురు అవుతుంది, అక్క ఒక 10 ఇయర్స్ బ్యాక్ సూసైడ్ చేసుకుని చనిపోయారు. అప్పుడు వెళ్ళాను కానీ ఊరైతే వెళ్ళలేదు. హాస్పిటల్లో ఆమె కాలిపోయి ఉన్నప్పుడు చూసి వెళ్ళి వచ్చేసాను. అప్పటి నుంచి అనుకునేవాళ్ళు అన్నమాట, ఎవరికి దేనికి వెళ్ళినా వెళ్ళకపోయినా బిడ్డ మ్యారేజ్కి అయితే వెళ్ళాలి అని ఒక ఆశ అయితే ఉండేది. అది దేవుడు మా ఆశను చూసి ఆ 21వ రోజున మ్యారేజ్కి వెళ్ళడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. అమ్మమ్మ వాళ్ళకి సంబంధించిన అందరినీ మరి పెద్దమ్మల్ని చిన్నమ్మల్ని అందరినీ చూడడానికి కూడా దేవుడు ఎంతగానో సహాయం చేశారు. చాలా సంవత్సరముల తర్వాత చాలా సంతోషించారు అందరూ కూడా. ఎన్నో పెళ్ళిళ్ళు అయ్యాయి కానీ దేనికి రాలేకపోయింది, కానీ దీనికి రాగలిగింది అని చాలా సంతోషించారు. నేను అప్పుడు ఒకటే చెప్పాను, ప్రభు ఎవరి దగ్గరికి నడిపించాలో ఎక్కడికి వెళ్ళాలో ఆయన నిర్ణయిస్తాడు. అక్కడికే మరి తన మీద ఎంతో ప్రేమ ఉంది అన్నపూర్ణ మీద కనుక దేవుని కృపను చెప్పి నన్ను నడిపించాడు. నేను పంపడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశారు అని చెప్పి అందరిని చూసి చాలా సంతోషించానండి. అలాగే మరలా ఆత్మీయ తల్లి, నన్ను ప్రభులో బలపరిచిన ఆత్మీయ తల్లి, ఆవిడ కూడా కొంచెం పరాలసిస్ వచ్చి బాధపడుతున్నారు. ఎప్పుడు ఫోన్ చేసినా ఒక్కసారి వచ్చి చూసి వెళ్ళిపోమ్మా, నేను ఎంతకాలం ఉంటానో అంటుంటుంది ఎప్పుడునో. తల్లి నాకు అమ్మ లేకపోయినా తల్లి స్థానంలో ఉండి మేరీ కంతం గారు చాలా చాలా తోడుగా నిలిచి వారు ప్రతి ఒక్క సమస్యలో కూడా ఆలోచనలు చెప్పి దేవుడిచ్చిన ఆలోచన చేత నన్ను నడిపించేవారు తల్లి. ఆ తల్లిని చూడడానికి కూడా ప్రభు ఎంతగానో సహాయం చేశారు. మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడ రావడానికి, అంటే అటునుంచి అటు వెళ్ళిపోదాం అనుకున్నాను ఎందుకంటే పిల్లలు ఇబ్బంది పడిపోతారని. మళ్ళీ ఇక్కడ మరి సిస్టర్ అరుణాని కూడా ఆ టైంలో నేను రాలేకపోయాను. ఒకసారి తనను చూసినట్టు మిమ్మల్ని అందరినీ చూసినట్టు ఉంటుందని ఇలా రావడానికి ఎంతగానో ప్రభు సహాయం చేశారు. ప్రయాణాలన్నింటిలో కూడా ప్రభు ఎంతగానో భద్రపరిచి నడిపించారు. ఇంకా మరి ముఖ్యంగా ఏంటంటే
మరి ఫిబ్రవరి ఎండింగ్ మ్యారేజ్ డే టైంకి ఈ సంవత్సరం కూడా దేవాది దేవుడైన మహాకృప చేత మరి పాస్టర్ గారిని పాస్టర్ గారిని మరి హైదరాబాద్ నడిపించి మా ఇంట్లో ఉండడానికి వారికి మేము ఆతిథ్యం ఇవ్వగలిగే గొప్ప భాగ్యం దేవాది దేవుడు మాకు ఇచ్చారు. ఎవ్వరూ రాకపోయినా తల్లి తండ్రిగా వారు వచ్చి ఆ సమయంలో అలా నిలబడి మా ఇంట్లో ప్రార్థన చేసి మమ్మల్ని బలపరిచి ఎంతగానో మాకు ఆ దేవుని మాటలు అందించి నడిపించగలిగే విధముగా మరి పాస్టర్ గారికి పాస్టర్ గారికి కూడా ప్రభు అవకాశం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి మా ఇంటికి నడిపించినందుకు దేవుని నామానికి మహిమ. చాలా బలపరిచారండి, చాలా సంతోషించాము ఆ టైంకి వచ్చి ఆ మ్యారేజ్ డేకి ఉండి మళ్ళా ఇంట్లో కూడా ప్రేయర్ చేసి వచ్చారు. మరి పాస్టర్ గారికి కూడా వందనాలు, చాలా సహాయం చేశారు. దేవుని మహాకృపను బట్టి మేము షిఫ్ట్ అయ్యామండి, ఎదర ఫ్లాట్కి షిఫ్ట్ అయిపోయాము. అక్కడ కూడా అన్ని విషయాల్లో కూడా దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. మీ అనుదిన ప్రార్థన దేవుని కృపను బట్టి మేము ఇంకా ఎలా జీవిస్తున్నామో మీరు ఇంకా మీ ప్రేయర్స్ మా కుటుంబం నిమిత్తం మీరు కంటిన్యూ చేస్తూనే ఉండండి. మిరియమ్ 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా అన్ని చక్కగా రాయడానికి నెల రోజులండి, ఒక రోజు రెండు రోజులు కాదు, చాలా గ్యాప్లు మాట సిబిఎస్ఈ, దానివల్ల నెల రోజులు కరెక్ట్గా నెల రోజులు రాసింది. నేనైతే ఒకటే ప్రార్థన చేసేదాన్ని, ఎందుకంటే ఎంత చదివినా ఆరోగ్యం కావాలి, ప్రభా నాకు మరొక ఆరోగ్యం ఇచ్చి నడిపించండి అయ్యా అని. మరి ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా దేవుడు ఎంతగానో సహాయం చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఎగ్జామ్స్ రాయడానికి మరి పరిశుద్ధాత్ముడు ఎంతగానో సహాయం చేశారు. మా జీవితాల్లో దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. థాంక్స్ అంటే ఎవరైనా ఉన్నారా సాక్ష్యాలు? దేవుని నామానికి వందనాలండి. అయితే అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి పాస్టర్ గారికి వందనాలు. పోయిన గుడ్ ఫ్రైడే అప్పుడు బాబు ఒక కార్ తీసుకున్నాడండి, అప్పుడు వచ్చి ప్రేయర్ చేర్చుకుందామంటే అవ్వలేదు. ఆ రోజే తీసుకున్నాడు, ఆ మర్నాడే ప్రయాణం పెట్టేశాడు. వెంట వెంటనే దానికి నెంబర్ అది తీసుకొని వెంటనే మా తమ్ముడికి రావులపాలెం దగ్గర కొత్తపేటలో ఇద్దరు కమల పిల్లలు, ఆడికి ఎప్పుడో పెళ్ళి అయింది, అది ఆడు 40-45 ఇయర్స్ వచ్చేసి, అది ఇప్పుడు ఇద్దరు కమల పిల్లలు ఒక బాబు పాప పుడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి చెప్పి దగ్గరికి వెళ్ళి ఇక్కడ విజయవాడ అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్దాం పాపకు బాగాలేదు కదా అనేసి అలా ప్లాన్ చేసుకొని తన కార్ తీసుకుని అన్నే అమ్మ బయలుదేరిపో వెంట వెంటనే అనేసి బయలుదేరిపోయాడు. ఇక అక్కడి నుంచి మేము రావులపాలెం దాటుకుని కొత్తపేట వెళ్ళి ఆ పిల్లల్ని చూసుకొని ఆ రాత్రి మళ్ళీ విజయవాడ వెళ్ళామండి. విజయవాడ వెళ్ళి స్టెఫీని ఆ నైట్ అక్కడ చూసుకొని ఉండి ఆ మర్నాడు సండే ఆ రోజు అక్కడ ప్రేయర్లో పాల్గొని ఆ మధ్యాహ్నం నుంచి మళ్ళీ హైదరాబాద్ ప్రయాణం ఇలా అయినా సరే వాడికి బాగాలేదు. ఇదంతా జ్వరంతో, నాకు బాగాలేదు చెప్తే ఆడెక్కడ ఫీల్ అవుతాడు అనేసి నేను నాకు ట్యాబ్లెట్స్ అయిపోయాయిరా అంటే మళ్ళీ ఇప్పటికిప్పుడు అన్నీ నువ్వు చెప్తావమ్మా నేను ముందుగా చెప్పాలి కదా అంటాడని నేను ఇంకా ఉన్న ట్యాబ్లెట్స్తో అడ్జస్ట్ అయిపోదాంలే అనేసి నేను అలా బయలుదేరిపోయాను. అక్కడ నుంచి వెళ్ళాక హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు. పాపకు బాగాలేదు కదా, ఒక 10 డేస్ అన్నా అక్కడ ఉండమ్మా, అక్కడ కొంచెం తృప్తిగా ఉంటుంది, కొంచెం నేను చూసి సంతోషిస్తుంది కదా అని ఆ 10 డేస్ నన్ను అక్కడ వదిలేసి ఆ జ్వరంతో ఆడ తిరిగి వచ్చేసాడు. కొంచెం 10 డేస్ ఉన్న తర్వాత ఇక్కడ మా అల్లుడు ప్రశాంతి వాళ్ళ మరిది పెళ్ళి అనమాట 3వ తారీఖుని. ఆ 3వ తారీఖు కల్లా ఇక్కడికి వచ్చేయాలనేసి అక్కడ మళ్ళీ 1st తారీఖు నన్ను బండి ఎక్కించారు. ఎక్కించినాక నేను ఇక్కడికి వచ్చాను. వచ్చినాక వచ్చి ఈ ప్రయాణం మళ్ళీ వెంట వెంటనే పెళ్ళికి వెళ్ళాం. కాకినాడ పెళ్ళికి వెళ్ళి అక్కడ 2 డేస్ అక్కడ 3 డేస్ ఉండటం జరిగింది. ఈలోగా నాకు ట్యాబ్లెట్స్ లేక నా ఆరోగ్యం కొంచెం క్షీణించిపోయి కాళ్ళు ఇక్కడి నుంచి కాళ్ళు పొట్ట మొత్తం అంతా వాసిపోయింది శుభ్రంగా. ఇంత కాళ్ళు నడుద్దామంటే కాళ్ళు పెయిన్ వచ్చేస్తున్నాయి, రాట్లో ఉబ్బిపోయాయి. ఏంటి ఇలాగ ఉబ్బిపోయాయి, ఈ ప్రయాణం ఇంత ప్రయాణం కారులో చేయడం వల్ల కాళ్ళు ఇలాగ ఉబ్బిపోయి ఉంటాయి అనేసి నేను అప్పటి నుంచి షుగరు
టాబ్లెట్స్ లేవరే నాకు మధ్యలో అయిపోయాయి, అందుకనంటే వెంటనే షుగర్ టాబ్లెట్స్ అవన్నీ తెచ్చాడు. షుగర్ కంట్రోల్ చేసుకుంటూ నేను వాకింగ్కి వెళ్దామని వెళ్ళినా సరే కాళ్ళు వచ్చేవి కాదు, చాలా బాధగా ప్రతి అడుగు కూడా చాలా కష్టం వేసేదాన్ని. అయినా సరే తగ్గట్లేదు, ఒంట్లో నీరసంగా ఉంటుంది, రోజు వచ్చేసరికి పడుకోవడం, ఆడ వచ్చేసరికి మంచం మీద పడుకునేదాన్ని వాకింగ్కి వెళ్ళి వచ్చి సాయంత్రం ఉదయాలు పిల్లలతో అవద్దు, సాయంత్రం అల్లుడు అందరు ఇంటికి వస్తారని సాయంత్రం అలా వాకింగ్కి వెళ్తాను నేను. అలా వెళ్ళి వచ్చేసరికి కాళ్ళు బాగా నొప్పులు వచ్చేసి అలా పడుకుని చాలా గంట రెస్ట్ తీసుకుంటే కానీ ఇంకా వంట చేయలేకపోయేదాన్ని. ఇంకా రోజు ఇలాగే ఉంటుందంటే అమ్మ అనేసి టెస్ట్ తీసుకెళ్ళాడు. ఒకవేళ కిడ్నీ ఏమన్నా ప్రాబ్లం అయిందేమో చూపిద్దామనేసి పెద్ద ల్యాబ్కి తీసుకెళ్ళి అక్కడ టెస్ట్ చేస్తే అందులో మరి ఏదో బాగాలేదు, కిడ్నీ 4% ఉంది అని వచ్చిందంట. ఏంటో అప్పటి నుంచి ఇక నా గురించి వాళ్ళందరూ టెన్షన్ అయిపోయి పాప కూడా వచ్చేసింది. అక్కడ నుంచి వెంట వెంటనే దానికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. అమ్మన్నాడే నేను నాకు రావటం అవ్వదమ్మా, నువ్వే ఇంట్లో చూసుకోవాలి, ఇంకా నాకు ఏమాత్రం కుదరదు అని చెప్పింది. వెంటనే ఆ రోజే ట్రాన్స్ఫర్ అయిందంటే వెంటనే ఇక్కడికి వచ్చేసింది. వస్తే నీకు ఒంట్లో బాగాలేదని కావాలి, దేవుడు ఇలాగ వెంట వెంటనే నాకు ట్రాన్స్ఫర్ వచ్చేసింది. అచ్యుతాపురంలో జాయిన్ అవ్వటం అవన్నీ జరిగింది అనేసి వాళ్ళు మళ్ళీ విజయ డైనేషన్లో మళ్ళీ టెస్ట్ చేయించాడు. అలా కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. చేయించిన అందులో కొంచెం తేడా రావటం, ఇందులో దీనికి దానికి తేడా రావటం ఇలా జరుగుతుంటే ఇలా లాభం లేదు, ఇక టౌన్లో చేయించాలనేసి టౌన్లో బాగా టాప్ మోస్ట్ డాక్టర్ ఎవరని తెలుసుకున్నాడు కిడ్నీ సంబంధించి. ఆ డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని తర్వాత షుగర్ ఈ రెండు డాక్టర్ల దగ్గర తీసుకెళ్దామని ఒక రోజంతా సెలవు పెట్టి నా కోసం మళ్ళీ స్కానింగ్ తీయించి టౌన్ మంచి దాని దగ్గర స్కానింగ్ తీయించి బ్లడ్ టెస్ట్లు చేయించి ఆ రిపోర్ట్లు వచ్చాక అప్పుడు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి. కిడ్నీ డాక్టర్ ఫస్ట్ వెళ్ళాము, వెళ్తే డాక్టర్ చూశారు, చూసి అంతా బాగానే ఉంది, నా గురించి అంతా చేసి రీసెర్చ్ చేసినాక అంతా బాగానే ఉందమ్మా, నీకేం పర్వాలేదు, నీ కిడ్నీకి ఏమాత్రం ప్రాబ్లం లేదు, నువ్వు హ్యాపీగా ఉండొచ్చు, నీకు ఇప్పుడు 65 సంవత్సరాలు అయినా నువ్వు ఇలాగ నాకు 65 వచ్చేసే కదా, నేను ఇంకా బలహీనరాలను అయిపోయాను, నేను పనికిరాను అనుకుంటున్నారేమో, మీరు ఇంకా చాలా ఏజ్ ఉంది, మీరు యాక్టివ్గా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అని భుజం తట్టి నాకు నేను హ్యాపీగా ఉండమ్మా, హ్యాపీగా తిను, హ్యాపీగా ఉండని చెప్పేసి పంపించారు ఆయన. ఆ తర్వాత మళ్ళీ షుగర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఆయన కూడా చూశారు ఆ రిపోర్ట్లు అన్నీ చూసి ఏం పర్వాలేదు, 30 ఏళ్ళ నుంచి మీకు షుగర్ ఉన్న హ్యాపీగా ఇప్పుడు వరకు ఉన్నారంటే చాలా ఇదే, ఇంకా ఇలా కంటిన్యూ చేసేయండి అని ఆయన కూడా చెప్పేశారండి. అయితే నాకు ఏమీ లేదు, ప్రతిసారి టెస్ట్లు చేస్తారు, మా పెద్ద పాప ఎంతో ఫ్రీ ఉంటుంది, మా ప్రశాంత్కి కూడా ఫ్రీయే, కానీ ఆ గవర్నమెంట్లో బాధలు అవన్నీ పడలేక వీళ్ళు బయట చేయించేస్తూ ఉంటారు. నాకు మా స్టేట్కి కూడా గవర్నమెంట్ కాబట్టి దానికి ఫ్రీ, నా దగ్గరకు వచ్చేయమ్మా అంటారు, ఇవన్నీ అయ్యే పని కాదు కానీ వాడే అన్నీ చేయించేసాడు, చేయించేసి ఎప్పుడు అంటూ ఉంటాడు నన్ను, అమ్మ ఇంకా ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావు, నీకు ఏమేం కోరికలు ఉన్నాయి, అవన్నీ నేను తీస్తే ఇజ్రాయెల్ వెళ్తావా పంపించినా, లేకపోతే నీకేం కావాలి అవన్నీ అడుగుతూ ఉంటాడు. చెప్పలేనురా ఒక 5 ఇయర్స్ ఉంటానేమో అంటూ ఉంటాను నేను. అయితే నీ కోరికలన్నీ నేను తీర్చేస్తాను, నాకేంటి చెప్పేస్తే అన్నీ అని అంటూ ఉంటాడు ఆడు. ఇప్పుడు నాని నేను ఇంకెన్నాళ్ళు బ్రతుకుతానరా అని అంటే డాక్టర్లు ఏం చెప్తారంటే, నువ్వు 5 కాదు 10 సంవత్సరాలు బ్రతికేస్తావమ్మా హ్యాపీగానే, నీకేం పర్వాలేదు అని చెప్పేశాడు అని చెప్పాడు. ఆడు కూడా హ్యాపీగా ఉన్నాడు. ఆడు వచ్చేటప్పటికి నేను మంచం మీద ఉండకూడదు, నేను యాక్టివ్గా తిరిగితేనే ఆడు హ్యాపీగా ఉంటాడు. అమ్మ పడుకుంది అంటే ఆడికి బాధ వచ్చేస్తుంది, అందుకని ఆడి కోసమైనా ఆ టైంలో నేను లేచి తిరిగితే నాకు బాగాలేకపోయినా కాళ్ళ నొప్పులు ఉన్నా ఆడికి చెప్పను, అయినా ఇంకా బాగా ఎక్కువైనప్పుడు మరి ఏం చేస్తానో చెప్పదు తప్పదు,
అందుకని దేవుడు ఎప్పుడు అంటారు నీకు ఏ కష్టం చేసినా ఏమీ ఉండదేటమ్మా ఏమీ ఉండదేటారు, కానీ దేవుడు ఆ విధంగానే చేసేస్తున్నాడు. ముందంతా ప్రాబ్లం ఉందని 100 సార్లు చేయించారు, అన్నిసార్లు కూడా చాలా ప్రాబ్లం ఉంది అసలు బాగాలేదు కిడ్నీ అన్న వాళ్ళు, పెద్ద డాక్టర్లోకి వెళ్ళినప్పుడు చేయించినప్పుడు స్కానింగ్ తీసినప్పుడు అసలు ఏమీ లేదని చెప్పారు. దేవుడు నేను దేవుడి దగ్గర చాలా ఏడ్చానండి, నేను ఎందుకు పనికిమాల దాన్ని అయినా ఎందుకు నాకు ఉంచుకున్నావు, నాకంటే ఎంతో మంది వెళ్ళిపోయారు కదా, ఇంకా నేను ఎందుకుంటాను అని అనుకుంటాను, కానీ నేను ఓన్లీ నేనేమి చేయకపోయినా అనేకుల కోసం ప్రార్థన చేయడానికి ఉండాలి కదా అనేసి, అవును నేనేమి సువార్త ప్రకటించలేకపోయినా కనీసం బయటికి వెళ్ళకపోయినా వాక్యం బోధించకపోయినా అనేకుల కొరకు ప్రార్థించే తల్లిలాగా నేను ఉండాలని నేను కోరుకుంటున్నానండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. ఎంతమంది ప్రార్థన చేశారు ఆంటీ కోసం? ఓకే థ్యాంక్ యూ. ఆయన కృప ఏంటంటే ఆయన కృప అంటే 100 ఏళ్ళ బ్రతుకుతాం ఆయన కృప మీద ఆధారపడాలంటే. మిత్రుడు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 969 సంవత్సరాలు బ్రతికాడు. అది మనం అంత ఆడకూడదు కానీ అత్యాసం ఉండకూడదు కదా. ఎవడో మహా అయితే 100 సంవత్సరాలు బ్రతికిస్తావుడా అంట అంతే. ఇంకెవరన్నా సాక్ష్యాలు? మీరు అండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక సమయం వచ్చిన పాస్టర్ గారికి నా కృతజ్ఞతలు. మేము ఈ మే నెలలో మొన్న వారం కాకుండా అంతకుముందు వారం కూడా మీకు సాక్ష్యం చెప్పాను. చాలా ప్రయాణాలు చేసాం. విజయవాడకి వారానికి ఒకసారి వెళ్ళి వచ్చాము. మళ్ళీ లాస్ట్ వీక్ కూడా మేము విజయవాడ వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. అయితే సునమ్మను తీసుకునే ముందు వెళ్ళాము. మేము మా అన్నయ్య గారు చనిపోయిన 1 సంవత్సరం అవుతుందని అక్కడ మా చిన్న కుమార్తె అల్లుడు వాళ్ళందరినీ మనవాడిని కూడా చూసుకుని మళ్ళీ అక్కడే ఉండిపోయాం. సున్నమ్మళ్ళు సున్నమ్మ ప్రవీణ్ తర్వాత వచ్చారు. 2వ రోజు సువర్ణ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు ముందు రాకూడదు అనుకున్నారు కానీ వాళ్ళు రావడానికి కూడా దేవుడు సహాయం చేశాడు. పిల్లలను తీసుకున్న ప్రయాణంలో మరి వాళ్ళు అక్కడికి వచ్చి చాలా భయంకరమైన ఎండలు, ఆ ఎండల్లో దేవుడు మమ్మల్ని ఇన్ని ప్రయాణాలు చేసినప్పటికీ కూడా చక్కగా కాపాడి క్షేమంగా తీసుకొచ్చాడు. మరి మా అత్తగారి ఊరిలో ఉన్నప్పుడు మరి ఏం జరిగిందో తెలియదు కానీ కొంచెం ఆ రోజు పని ఎక్కువగా ఉంది. ఎప్పుడు నాకు వెయిట్ ఎక్కువ అవడం వల్ల పాదాలు నొప్పులు వస్తూ ఉంటాయి. అయితే మొన్న ఈవినింగ్ వరకు బాగానే ఉన్నాను, అటు ఇటు తిరుగుతూ ఉన్నాను, ఆ పనులు ఈ పనులు చేసుకుంటూ ఉన్నాను. ఏమైందో తెలియదు కానీ ఎప్పుడు వచ్చే నొప్పి కన్నా భయంకరమైన నొప్పి. నేను కుర్చీలో కూర్చుని ఒక పాదం తీసి ఇంకో పాదాన్ని భూమి మీద పెట్టలేకపోతున్నాను. అప్పటికప్పుడే అలాగా భయంకరంగా అనిపించింది నొప్పి. ఇంకా వెళ్ళిపోయి పడుకునిపోయాను. అది మార్నింగ్ లేచాను కానీ నేను నడవలేకపోయాను, అంత భయంకరమైన నొప్పి. మరి ఆ టైంలో పాస్టర్ గారు ఫోన్ చేసినప్పుడు చెప్పాను ఇలా ఉందండి, చాలా భయంకరంగా ఉంది, కొంచెం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అన్నప్పుడు మరి ఆ సిస్టర్ గారు ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తే ఎప్పటికప్పుడు నా వివరాలు కనుక్కుంటూ ఉండేవారు అంత ప్రేమగా. మరి ఆ ప్రేమను బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ప్రార్థన చేసినప్పుడు నాకు ఆ నొప్పి మార్నింగ్ మరి మా బావగారి అబ్బాయి వెళ్ళి గబగబా ట్యాబ్లెట్స్ అవి తీసుకొచ్చాడు. నాకు మరి అది పవర్ ఎక్కువేమో నాకు తెలియదు కానీ ఆ మధ్యాహ్నం మేము సున్నమ్మ వాళ్ళ అత్తగారింటికి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నాను, అటు ఇటు తిరుగుతున్నాను కానీ కళ్ళు తిరిగిపోతున్నాయి, ఎక్కడో చోట నేను పడిపోతానని నాకు అర్థమైపోయింది. అంత భయంకరంగా కళ్ళు తిరిగాయి, కాళ్ళ నొప్పులు తగ్గాయి, ఇదేంటి మందుల వల్ల నాకు ఇలా అయింది అనుకున్నాను. కొంతసేపు కూర్చున్నాక మళ్ళీ నేను సెట్ అయ్యాను. ఎంత ఆశ్చర్యంగా ఉందంటే నాకు ముందు రోజేమో భయంకరమైన కాళ్ళు నొప్పులు, 2వ రోజేమో విపరీతంగా కళ్ళు తిరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ రోజు సాయంత్రానికి
అసలు నాకేనా ఇలాంటి ప్రాబ్లం వచ్చింది అన్నంతగా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఆశ్చర్యంగా మళ్ళీ ప్రయాణం చేసుకుని ఇంటికి రావడానికి కృప చూపించాడు. అన్ని విషయాల్లో దేవుడు తోడుగా ఉన్నాడు. మరి అక్కడ మా చిన్న పాప వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, మరి ఏకమూరులో మా అత్తగారి ఊరిలో ఉన్నప్పుడు కానీ, ఎక్కడికి వెళ్ళిన చోట కూడా ఎటువంటి మరి శోధన కలగకుండా ఆయన కాచి కాపాడి మమ్మల్ని క్షేమంగా ఇక్కడికి నడిపించాడు. అందరం బట్టి దేవా దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది గాక. ఆమెన్. ఇంకెవరు ఉన్నారా సాక్ష్యాలు? మీకు ఎవరు లేకపోతే మరి ఉన్నారా? ఇంకెవరు లాస్ట్ టైం ఎవరా? సరే మరి వాక్యం ముందు వచ్చిన పాట పాడుకుందాం. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉన్నా. హల్లెలూయా. మరి 63వ కీర్తన చరణం నేర్చుకుందాం. అరవై మూడో కీర్తనలో యేసు దేవుడు బల ప్రభావములు గల యేసు మహాదేవుడు జీవం కంటే ఉత్తమ కృపలున్న యేసు తన రెక్కల చాటు నుండి ఉత్సహింపచేయును. మూడో కీర్తనలో యేసు దేవుడు పర ప్రభావములు గల యేసు మా దేవుడు జీవం కంటే ఉత్తమ కృప కలిగిన యేసుడు తన ఉత్సహింపచేయును. అరవై మూడో కీర్తనలో యేసు దేవుడు బల ప్రభావములు గల యేసు మహాదేవుడు జీవం కంటే ఉత్తమ కృప కలిగిన యేసుడు తన రెక్కల చాటు నుండి ఉత్సహింపచేయును. ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త. అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. బోలో యేసు మహారాజుకే, శాంతి దాతైన యేసుక్రీస్తుకే, ముక్తి దాతైన యేసుక్రీస్తుకే, మనకే మరణించి మరలా బ్రతికిన యేసుక్రీస్తుకే, రారాజుగా త్వరలో రాబోతున్న యేసుక్రీస్తుకే, బోలో యేసు మహారాజుకే. మరి ఈరోజు శుభాకర్ గారిని వాక్యం షేర్ చేసుకోమని రిక్వెస్ట్ చేశాను. కొంచెం ఎండలో వెడ్డింగ్ కార్డ్స్ పంచుతూ తిరుగుతాం, నీరసం వస్తుంది. అయినా తప్పదు, ఇక జూలై 11, 12, 13 వరకు నాకు రెస్ట్ దొరకదు. బాడీ రెస్ట్ అడుగుతుంది కానీ మైండ్ ఒప్పుకోవట్లేదు. నువ్వు పడుకుంటే కుదరదు లే అంటుందన్నమాట. అవి 1000 కార్డులు సెట్ చేయాలి, అవి మడత పెట్టాలి, లోపల పెట్టాలి. చాలా పెద్ద పని అన్నమాట. రోజు ఆ పనులు ఉంటుంటాను. మళ్ళీ అడ్రస్ అన్నీ సేకరిస్తున్నాను. నా కాంటాక్ట్స్ ఎవరెవరు ఉన్నాయో అవన్నీ ఒక లిస్ట్ రాసుకుంటున్నాను, పోస్ట్ చేస్తున్నాను. రకరకాల పనులు ఉన్నాయి, చాలా అలసిపోతున్నాం కానీ తప్పదు. కాబట్టి ఈరోజు మరి వెన్యూ ఏదైతే బుక్ చేస్తామో ఆ చర్చికి వెళ్ళి ఆ పాస్టర్తో మాట్లాడి అక్కడున్న పెద్దలు కలిసి వచ్చాను.
కనుక నేను బహుశా రాలేనేమో అనుకున్నాను, రాగలిగిన అయినా సుభాషణ గారిని అడిగితే నాకు నీరసంగా ఉంది మాస్టర్ అంటున్నారు ఆయన. అయినా పర్లేదు, మరి నేను షేర్ చేసుకుంటానని మాట ఇచ్చారు ఆయన. ఇప్పుడు సుభాషణ గారు దేవు వాక్యం షేర్ చేసుకుంటుండగా మనం శ్రద్ధగా విన్నాం. సుభాషణ గారు ప్రభు నామంలో మన ప్రియ దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నా. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరమ తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన ఈ పరిశుద్ధ దినాన మీ సన్నిధిలో కూడుకొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ వాక్యాన్ని నేర్చుకొని మీ బిడ్డగా జీవించే గొప్ప ధన్యత నాకు మాకు కలగజేసిన మీ గొప్ప ప్రేమను బట్టి స్తోత్రాలు. ఆయన వాక్యం మా హృదయంలో ఫలించే విధంగా కృప చూపి సాయం చేయమని, మీ ఆత్మకార్యము జరిగించమని యేసయ్య నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. రెండవ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయంలో మనకందరికీ తెలిసినటువంటిది, దావీదు ఇజ్రాయేలు ప్రజలకు అమ్మోనీయులకు చక్కని యుద్ధం జరుగుతూ ఉన్నది. ఆ యుద్ధంలో యోవాబు నాయకుడిగా పెట్టి దావీదు ఆ యుద్ధాన్ని జరిపిస్తూ ఉన్నాడు. దావీదు మహారాజు దగ్గర 37 మంది యుద్ధ వీరులు ఉన్నారు. అంటే యుద్ధాన్ని ప్రావీణ్యంగా చేసేటటువంటి వారు 37 మంది యుద్ధ వీరులు ఉన్నారు. అందులో యూరియా అనే వ్యక్తి చాలా ప్రాముఖ్యం గల వ్యక్తి. మరి యోవాబు సంగతి ఏంటండి అని మనం అనుకోవచ్చు. యోవాబు ఆ యుద్ధానికి నాయకత్వం వహిస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ యూరియా యొక్క గొప్పతనాన్ని మనం, ఆయన మంచి గుణాన్ని కానీ మనం గ్రహించినట్లయితే ఆయనలో చాలా లక్షణాలు, మంచి గుణాలు అక్కడ కనబడతా ఉన్నాయి. ఈ మంచి గుణాలు క్రైస్తవ జీవితానికి, క్రైస్తవునికి కావాలి అని పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యాన్ని మనకి ఇందులో రాయించాడు. హల్లెలూయా. సరే, అయితే ఈ యూరియా అంటే యెహోవా వెలుగు అని అర్థం. యూరియా అనగా యెహోవా యొక్క వెలుగు అని అర్థం ఇస్తా ఉన్నాడు. అయితే దావీదుకు ఉన్నటువంటి 37 మంది యుద్ధ వీరుల్లో యూరియాను గురించి ప్రత్యేకించి పరిశుద్ధ గ్రంథములో రాయబడ్డది ఆయన యొక్క గొప్పతనాన్ని. యూరియా గురించి రాయబడ్డది ఆయన యొక్క గొప్పతనాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. యూరియా యొక్క మంచి గుణాలు ఏంటో చూద్దాం. మొదటిగా 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనాన్ని మనం గమనిస్తే నమ్మకాన్ని ప్రదర్శించాడు. చూడండి, యూరియా మందసమును ఇస్రాయేలు వారును యూదా వారును గుడారములలో నివసించుచుండగను నా అధిపతియగు యోవాబును నా ఏలినవాడును నీ సేవకులను బయట దండులో నుండగను భోజన పానములు చేయుటకును నా భార్యతో పడుటకును నేను ఇంటికి పోదునా. గొప్ప నమ్మకాన్ని
ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నాడు. నమ్మకం అన్నది మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనది. ప్రతిదీ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. కుటుంబము నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఏదైనా ఒక పని చేయాలైనా నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తికి ఒక పని మనం అప్పచెప్పాలంటే నమ్మకం ఉండాలి. ఆ పని చక్రమముగా చేయగలడు అనే నమ్మకం మనకున్నప్పుడే ఎదుటి వారికి ఒక పనిని మనం అప్పచెప్పగలుగుతాం. అటువంటి నమ్మకము కలిగినటువంటి వ్యక్తి యూరియా. చూడండి, ఆయన గొప్ప నమ్మకము కలిగిన వ్యక్తిగా ఇక్కడ 11వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఆయన అంటా ఉన్నాడు, అక్కడ యుద్ధం జరుగుతూ ఉంది, మరి నాతో పాటు వారందరూ యుద్ధం చేస్తూ ఉన్నారు, నేను విశ్రాంతి తీసుకోవడానికి భోజనం చేయటానికి ఇది సమయమా? ఎంత నమ్మకంగా ఉన్నాడు చూడండి. అవకాశం దొరికితే ఈ దినాల్లో అంతకన్నా మించింది లేదని చెప్పేసి మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. అటువంటి అవకాశం, మంచి అవకాశం ఎప్పుడైతే దొరుకుతుందో మనకి, ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి మానవులుగా మనం సిద్ధంగా ఉంటాం. కానీ ఇలాంటి మంచి అవకాశం వచ్చింది, భోజన పానీయాలు చేసి హాయిగా రెస్ట్ తీసుకోమని రాజుగారు చెప్తా ఉన్నా ఈయన తిరస్కరించాడు. చూడండి ఎంత నమ్మకము కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము చూడండి, అక్కడ 10వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు, 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండు. హల్లెలూయా. నమ్మకం అనేది క్రైస్తవుడు మరణం వరకు ఉండాలి. పెళ్ళైన తర్వాత నమ్మకము, కుటుంబ జీవితంలో నమ్మకము, తల్లిదండ్రుల దగ్గర నమ్మకము, సొసైటీలో నమ్మకము, అన్నిటిలో ఎక్కడరకని మరణము వరకు నమ్మకం కలిగి ఉండాలి. ఒక వ్యక్తి మన మీద సాక్ష్యం చెప్పేటప్పుడు ఈయన నమ్మొచ్చు అనే సాక్ష్యం చెప్పే జీవన శైలి కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ ఊరియాను చూసినప్పుడు ఈయన నమ్మొచ్చు అనే నమ్మకం మన కలుగుతూ ఉన్నది. చూడండి, నమ్మొచ్చు అనే నమ్మకం ఉంది. ఆ నమ్మకం మనలో కూడా ఉండాలి. అందుకే వాక్యం చెప్తా ఉంది, నమ్మకాన్ని ప్రదర్శించాలి, నమ్మకాన్ని రుజువు చేయాలి, నమ్మకమైన జీవితాన్ని సాగించాలి, క్రియరూపకమైనటువంటి నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి. అటువంటి నమ్మకాన్ని ఇక్కడ ప్రదర్శించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 8వ అధ్యాయము, యెషయా గ్రంథం 8వ అధ్యాయము 2వ వచనాన్ని చూస్తే, నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యము పలుకుటకు యాజకుడైన యూరియాను ఎబెరేక్యాము కుమారుడైన జకర్యాను సాక్షులుగా పెట్టదనని నాతో చెప్పగా. హల్లెలూయా. నమ్మకమైన, చూడండి ఎంత నమ్మకాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడో మనం గమనించగలం. ఆ నమ్మకమైనటువంటి యూరియా మన జీవితంలో కూడా మనం నమ్మకాన్ని కలిగి ఉండాలి. చాలామంది నమ్మకాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు ఈ దినాల్లో. వారు నమ్మకాన్ని తల్లిదండ్రుల దగ్గర నమ్మకాన్ని నిలుపుకోలేకపోతూ ఉన్నారు, సొసైటీలో నిలుపుకోలేకపోతూ ఉన్నారు, బంధువుల్లో చాలామంది నమ్మించి ద్రోహం చేసేటటువంటి ప్రజలు ఈ దినాల్లో కనబడతా ఉన్నారు. నేను కూడా అటువంటి నమ్మకానికి నష్టపోయినటువంటి వ్యక్తిలో ఒక వ్యక్తిని నేను కూడా. ఇటువంటి పరిస్థితుల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నమ్మకానికి ఆయన నమ్మకమును ప్రదర్శించాడు. నిర్గమకాండం 14వ అధ్యాయము 31వ వచనాన్ని మనం గమనిస్తే,
31వ వచనాన్ని చూస్తే యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యములను ఇశ్రాయేలు చూసిరి. గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందు ఆయన సేవకుడైన మోషే యందు నమ్మకముంచిరి. హల్లెలూయా. యెహోవాకు భయపడి యెహోవా చేసే గొప్ప కార్యాలని, యెహోవా చేసే మహత్కార్యాలని, యెహోవా చేసేటటువంటి ఘనకార్యాలని వాళ్ళు చూసి భయపడి నమ్మకముగా ఉన్నారంట. కానీ మనం దేవుని యొక్క గొప్పతనాన్ని వింటా ఉన్నాం, దేవుని యొక్క ప్రేమను చూస్తూ ఉన్నాం. ఆయన కృప యొక్క గొప్పతనాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. కానీ దేవుని యందు ఎంత నమ్మకమైన వ్యక్తులుగా మనం ఉన్నామో ఒకసారి మనం గమనించుకోవాలి. ఇక్కడ వారు చూస్తూ ఉన్నారు మోషే. చూడండి, అక్కడ చక్కని మాట చెప్తున్నారు, సేవకుడైన మోషే యందును యెహోవా యందును నమ్మకం ఉంచిరి. హల్లెలూయా. మనం కూడా అటువంటి నమ్మకాన్ని కలిగిన బిడ్డలుగా ఉండాలి. ఒకవేళ బిడ్డలైతే తల్లిదండ్రికి నమ్మకం కలిగించిన వారిగా ఉండాలి, తల్లిదండ్రులైతే బిడ్డలకి నమ్మకం కలిగించే వారిగా ఉండాలి, బిడ్డలకు చెప్పిన మాట నిలబెట్టే వ్యక్తులుగా ఉండాలి. ఒకవేళ చేయలేని పరిస్థితిలో ఉంటే చెప్పి వారిని అపనమ్మకస్తులుగా మనం మిగలకూడదు. కాబట్టి నమ్మకం అనేది మన జీవితంలో, ప్రతి మనిషి జీవితంలో ఎంతో ముఖ్యమైనది, చాలా విలువైనది. నమ్మకం లేకుండా మనిషి జీవితం ముందుకు సాగనే సాగదు. హల్లెలూయా. నమ్మకము లేకుండా మనిషి జీవితము ముందుకు సాగదు. ఆలోచించండి, నమ్మకం లేకుండా కుటుంబము సాగదు, నమ్మకం లేకుండా వ్యాపారం చాలా సాగదు, నమ్మకం లేకుండా ఏ ఒక్క పని కూడా జరగదు. మనం ఒక వ్యక్తి చేత ఏదైనా పని చేయించుకోవాలనుకోండి, ఆయన నమ్మితేనే కదండి మనం ఆ పని అప్పచెప్పగలం. నమ్మకం లేకపోతే మనం ఏ పని చేయించుకోలేము. చూడండి, ఇక్కడ యూరియా యొక్క నమ్మకము ఎంత గొప్పదో మనం చూస్తా ఉన్నాం. రెండవదిగా చూస్తే రెండవ సమయాలు గ్రంథం 11వ అధ్యాయానికి చూద్దాం. రెండవదిగా చూస్తే పై అధికారులను గౌరవించేవాడుగా వాడున్నాడు. 2వ సమయాలు గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి చూద్దాం. చూడండి, యూరియా దావీదు నుద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమములను, జనుల యోగక్షేమమును, యుద్ధ సమాచారమును అడిగాను. ఈయనకు పెద్దలంటే అధికారులు అంటే మహాగౌరవం కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి యూరియాను రప్పించాడు దావీదు మహారాజు. ఈ స్టోరీ అంతా మీకు తెలుసు కనుక ఆ స్టోరీ అంతా చెప్పట్లేదు. కానీ ఆ యూరియాను రప్పించిన తర్వాత అక్కడ యోగక్షేమాలన్నీ అడుగుతూ ఉన్నాడు. మర్యాదగా అధికారులను ఎలా గౌరవించాలి, పెద్దల్ని ఎలా గౌరవించాలి, పెద్దల పట్ల ఎలా ప్రవర్తించాలి, అవన్నీ ఎరిగినటువంటి వ్యక్తి దావీదు మహారాజు అడిగిన ప్రశ్నకు చక్కని సమాధానం చెప్తా ఉన్నాడు. దావీదు నొద్దకు రాగా ఆయన అడుగుతున్న యోవాబు ఎలా ఉన్నాడు, యుద్ధం ఎలా జరుగుతూ ఉంది, యుద్ధంలో ఇస్రాయేల్ గెలుస్తారా, అక్కడ పరిస్థితి ఏంటి, మన వాళ్ళు ఎలా పోరాడుతూ ఉన్నారు, ఇన్ని విషయాలు అడిగినప్పుడు ఆయన చక్కగా రాజుకి సమాధానం చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పెద్దవారిని గౌరవించేటటువంటి పరిస్థితి ఆ యుద్ధ వీరుల్లో ఉంది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం కూడా ఆ గౌరవ విలాప వాక్యములు 4వ అధ్యాయం 16వ వచనాన్ని మనం ఒకసారి చూస్తే, విలాప వాక్యములు 4వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూస్తే, చూడండి 4వ అధ్యాయము హల్లెలూయా. ఇక్కడ చూస్తే మనము యాజకుడి జనులు గౌరవము చూపలేకపోయి
పెద్దల మీద దయ చూపకపోయారు ఆ దినాల్లో ఇజ్రాయెల్ జనాంగం. ఆ టైంలో ఎలా ఉందంటే గౌరవం లేనటువంటి ప్రజలు, పెద్దలని గౌరవించలేనటువంటి పరిస్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఊరియా పెద్దల్ని గౌరవించేటటువంటి సంస్కారం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. పెద్దల్ని గౌరవించేటటువంటి మంచి పద్ధతి కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. కానీ మరి ఇక్కడ విలోప వాక్యాల్లో మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి యాజకులను కానీ పెద్దల్ని కానీ గౌరవం లేనటువంటి పరిస్థితి ఇజ్రాయెల్ జనాంగంలో ఉంది అని మనం తెలుసుకోగలం. చూడండి ఎంత విచారకరము. ఈ దినాల్లో కూడా అటువంటి పరిస్థితులు లోకంలో ఉన్నాయి. పెద్దల్ని గౌరవించలేని పరిస్థితి, పెద్దలకు మర్యాద ఇవ్వలేని పరిస్థితి, పెద్దలంటే భయపడని పరిస్థితి లోకంలో కనబడుతూ ఉన్నది. కానీ దేవుని బిడ్డలమైనటువంటి మనము ఆ పరిస్థితిలోకి వెళ్ళకూడదు, ఆ పరిస్థితిని అనుసరించకూడదు, ఆ పరిస్థితి ఊసు ఆలోచించకూడదు. అసలు మనము వాక్యానికి మాదిరికరమైనటువంటి పిక్చర్గా మనం ఉండాలండి, మాదిరికరమైనటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి, గౌరవము కలిగినటువంటి వారు. ఎవరైనా చూసి ఈ వ్యక్తి ఎటువంటి వాడు అంటే ఆ మంచి వ్యక్తి అండి, చిన్నలను పెద్దలను గౌరవించే వ్యక్తి అండి అని చెప్పగలిగే సాక్ష్యము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆ సాక్ష్యము ఎప్పుడు వస్తుందంటే వాక్యం మన హృదయములో జీర్ణించుకొని ఉన్నప్పుడు, వాక్యముతో మనము అమేకమై ఉన్నప్పుడు అది బయటవానికి కనబడతా ఉంది. మనకు మనం ఆయన చెప్పాలి, ఆయన గౌరవము కలిగిన వ్యక్తి అని ఎదుటి వ్యక్తి మన కోసం చెప్పాలంటే మన మాట బాగుండాలి, మన ప్రవర్తన బాగుండాలి, మన తీరు అంత చక్కగా కనబడినప్పుడు ఎదుటి వ్యక్తి ఈ వ్యక్తి గౌరవము కలిగిన వ్యక్తి, ప్రతి వారిని గౌరవించే వ్యక్తి, ప్రతి వానికి మర్యాద ఇచ్చే వ్యక్తి అని చెప్పగలుగుతాం. ఆ గౌరవము చూడండి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఊరియా యొక్క ఆయన జీవితంలో పెద్దలను గౌరవించేటటువంటి చక్కని గుణం కలిగి ఉన్నా. రెండవ రాజుల గ్రంథం 14వ వచనాన్ని మనం చూస్తే ఎలీషా ఇట్లనే, యవని సన్నిధిన నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు యూదా రాజైన యెహోషాపాతును నేను గౌరవము చేనేలా నిన్ను చూచుటకైనను లక్ష ఒప్పకపోదును. హల్లెలూయా. గౌరవాన్ని నేను ప్రదర్శించకపోతే నీ దగ్గర నేను చెల్లని వాడనిగా ఉంటానని చెప్తావు. కానీ గౌరవంని మన జీవితంలో మనం ఎలా ప్రదర్శిస్తూ ఉన్నామనే విషయాన్ని మనం గమనించాలి. హల్లెలూయా. మూడవదిగా చూస్తే 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనాల్లో మనం గమనిస్తే రాజు మాటకు లోబడిన వ్యక్తిగా మనము ఊరియాను చూడవచ్చు. రాజు మాటకు లోబడిన వ్యక్తిగా యూరియాను. దావీదు నేడు నీవిక్కడ ఉండుము, రేపు నీవు నీకు సెలవిత్తునని యూరియాతో అనగా, ఊరియా నాడును మరునాడును యెరూషలేములో నిలిచిన. హల్లెలూయా. దావీదు మాట ఎప్పుడైతే ఆ యుద్ధవీరునికి సెలవిచ్చాడో ఆ మాటకు చెవియొగ్గి ఆ మాటకు విలువనిచ్చి ఆ మాటకు లోబడి ఆయన 2 దినాలు 6 రోజులు మరునాడు అక్కడ ఉన్నట్టుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. రాజు మాటకు లోబడిన వ్యక్తి, మనము లోబడేటటువంటి గుణం మనలో ఉంటే మనం అనుకున్నవన్నీ చక్కగా జరుగుతాయి. హల్లెలూయా.
ఒకవేళ లోబడలేనటువంటి పరిస్థితి మనలో ఉంటే మనం అనుకున్నవి సవ్యముగా జరగాలి. మనము దేనికి లోబడాలి? దేవునికి లోబడాలి, దేవుని మాటకు లోబడాలి, దేవుని వాక్యానికి లోబడాలి. ఎప్పుడైతే లోబడేటటువంటి గుణం మనలో ఉంటుందో మనం తప్పక దేవుని సన్నిధిలో మొరపెట్టగలం. ఎప్పుడైతే మనం మొరపెట్టగలుగుతామో మనం అనుకున్నవన్నీ సాధించగలం. ఆ లోబడ గుణం మనలో లేదనుకోండి మనం దేవుని సన్నిధిలో మొరపెట్టలేం, మనం అనుకున్నవన్నీ సాధించలేం. అది మన లోటుపాటు. దేవుడు ఇవ్వటం లేదు, నేను పొందలేకపోతున్నాను అనడానికి అది మనం అనుకుంటా ఉన్నాం. కానీ మనము లోబడేటటువంటి గుణం మనలో ఉంటే తప్పక మనం బ్లెస్ అవుతాం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ రాజు మాటకు ఆయన లోబడ్డాడు. ఎంత మంచి యుద్ధ వీరుడు చూడండి. అని తర్వాత మొదటి పేతురు 2వ అధ్యాయము, పేతురు రాసిన పత్రిక మొదటి పేతురు, అక్కడ ఒక మాట ఉంది చూద్దాం. మొదటి పేతురు 2వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూస్తే, 18వ వచనాన్ని మనం చూస్తే ఆ ముందు నుండి చదువు 17 నుండి. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజుని సన్మానించుడి, పనివారలారా మంచివారును సాత్వికులనైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండుడి. హల్లెలూయా. ముష్కరులంటే మూర్ఖులైనటువంటి యజమానులకు లోబడి ఉండుడి అని ఇక్కడ చెప్తా ఉన్నది. మనము లోబడేటటువంటి జీవితాన్ని కలిగి ఉంటే మనం ఎంతో మేలు పొందుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక అక్కడ ఇంకొక మాట ఉంది చూద్దామండి లోబడ్డానికి సంబంధించి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూస్తే, చూడండి 5వ వచనాన్ని. హల్లెలూయా. యజమానులైన వారికి విధేయులయ్యుండుడి. దాసులారా యథార్థమైన హృదయము కలవారలారా అని అక్కడ వాక్యము ఒక్క నుంచి చెబుతా ఉంది. యథార్థమైన హృదయము కలవారలారా అంటే యథార్థమైన హృదయం ఉన్నటువంటి జనులు, ప్రజలు ఎవరికండి? యజమానులైన వారికి, పెద్దలకు విధేయులై ఉంటారు. హల్లెలూయా. యథార్థ హృదయము కలిగిన వాడు తప్పక వాడు విధేయత కలిగి ఉంటాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. అందుకే చెప్తా ఉన్నాడు యథార్థమైన హృదయం మనం కలిగి ఉండాలి. యథార్థమైన హృదయం కలిగి ఉండటం అంటే అది సాధ్యము కాదు అని చాలామంది చెబుతూ ఉంటారు. ఎక్కడో ఒక దగ్గర మానవ మనుగడలో తప్పిదము జరుగుతూనే ఉంటుంది. ఉదయం లేచింది మొదలుకొని పడుకునే వరకు నువ్వు యథార్థ హృదయముతో ఈ దినమంతా ఉండాలి అని అనుకుంటే ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అపవాది మిమ్మల్ని ఏదో విధంగా ఆ యథార్థ హృదయం నుండి తప్పిస్తాడు. ఒక మాట ద్వారా, ఒక చూపు ద్వారా, ఒక చిన్న పొరపాటు ద్వారా, లేదా కోపపడి ద్వారా గాను నీ యథార్థ హృదయం తప్పుతూనే ఉంటాడు. మరి యథార్థ హృదయములో మనము తప్పిదము చేయకుండా ఉండాలంటే దేవుని యొక్క కృపను పొందుకొని, దేవుని యొక్క కృప మీద ఆధారపడి మనం ఉంటే యథార్థమైన హృదయం గలవారిగా మనం వచ్చాము. హల్లెలూయా. ఎప్పుడైతే మనం యథార్థమైన హృదయము గలవారిగా ఉంటామో
అప్పుడు లోబడేటటువంటి స్వభావము మనలో ఏలుబడి చేస్తాయి. హల్లెలూయా. లోబడేటటువంటి స్వభావం మనలో ఏలుబడి చేయాలంటే మనలో యథార్థమైన హృదయం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈ విషయాన్ని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:5 చక్కగా ఆ మాట వింటా ఉన్నాం. చాలా చదివేసి తరువాత ఇంకొక విషయాన్ని చూద్దాం. 2 Samuel 11:11 చూస్తే ఇంకోటి, దేవుని సన్నిధిని గౌరవించువాడుగా ఆయన ఉన్నాడు. చూడండి, 2 Samuel 11:11 మనం చూస్తే, మందసమును ఇస్రాయేలు వారును యూదావారును గుడారములో నివసించుచుండగా అన్నాడు. మందసము అనగా దేవుని సన్నిధి. ఆయనకి దేవుని సన్నిధి మీద ఎంతో గౌరవం ఉన్నది. హల్లెలూయా. ఈ దినాన క్రైస్తవులకు దేవుని సన్నిధిలో గౌరవము లేదు అని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే చాలా సంఘాల్లో మేము చూస్తూ ఉన్నాము, అది మన క్రైస్తవ సంఘాల్లో లోటుగా ఉన్నది. కానీ ఇక్కడ ఊరియా చూడండి, దేవుని సన్నిధి పట్ల ఆయనకి చాలా గౌరవం ఉన్నది. చెప్ప సౌఖ్యంని కాని గౌరవం అక్కడ మనం చూడగలం. చూడండి, అంటా ఉన్నాడు ఆయన 11:11, మందసమును ఇస్రాయేలు వారును యూదావారును గుడారములో నివసించుచుండగా నా అధిపతియగు యోవాబును నా ఏలినవాడును మీ సేవకులను బయట దండులో ఉండగా. చూడండి, మందసము అనగా దేవుని సన్నిధి. మందసం ఎక్కడుంటే అక్కడ ఆ దినాల్లో దేవుని సన్నిధి ఉంది, దేవుని కార్యాలు జరిగాయి, దేవుడు అక్కడ ఉండేవాడు. ఆయనకి దేవుని మీద, ఆ మందసం మీద ఎంత గౌరవం ఉందో చూడండి. ఒక్కసారి మనం గమనిద్దాం, దేవుని సన్నిధి మీద మనం గౌరవించగలిగితే, దేవుని సన్నిధిని మనం ఆ గౌరవాన్ని ఆ భయాన్ని ప్రదర్శించగలిగితే మన జీవితం అద్భుతంగా ఉంటాం. ఇక్కడ చూసినట్లయితే ఊరియాలో ఆ విషయాన్ని మనం గ్రహించగలం. మందసం అక్కడ ఉంది కదా, మరి ఎలా అని ఆయన చక్కని సమాధానమును రాజుతో చెప్పగలుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఎంత మంచి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. జస్ట్ ఒక యుద్ధ వీరుడు 37 కేవలం ఒక వ్యక్తి అని, ఈయనకన్నా ప్రావీణ్యులు ఇంకా ఉన్నారు. యోవాబు ఉన్నాడు, ఆ యుద్ధానికి నాయకత్వం వహిస్తూ ఉన్నాడు. కానీ ఊరియాను బట్టి ఈ దినాన మనం నేర్చుకోవాల్సింది, పరిశుద్ధాత్మ దేవుడు యూరియాను బట్టి అక్కడ రాయించినటువంటి విషయాలు మనం గమనిస్తే మన జీవితంలో ఎంతో ఉపయోగకరముగా ఉంటాయి. యిర్మీయా గ్రంథం 23:23 మనం ఒకసారి చూస్తే, 23:23 మనం చూస్తే, నేను సమీపమున నుండు దేవుడను మాత్రమేనా, దూరముగా నుండు దేవుడను కానా, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా కలడా? హల్లెలూయా. ఆయన భూమి ఆకాశమందంతటా ఉన్నవాడను కానా అని దేవుడు చెలవిస్తా ఉన్నాడు. చూడండి, ఈ మాట యూరియా జీవితంలో పనిచేస్తూ ఉంది. యూరియా నమ్ముతా ఉన్నాడు, దేవుడు భూమి అందంతటా ఆకాశం అందంతటా సర్వ సృష్టి అంతటా దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆయన సన్నిధిని గౌరవించే వ్యక్తిగా ఊరియా ఉన్నాడు. మనం చూస్తూ ఉన్నాం. చూడండి,
అక్కడ చెప్తా ఉన్నాడు వాక్యములో, భూమి ఆకాశములందంతటా నున్నవాడను కానా, భూమి ఆకాశం సమస్త సృష్టిలో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. సమస్త సృష్టి మీద అధికారము కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. ఒకవేళ మనకు ఏదైనా కావాలంటే ఆయనకు అధికారం సమస్త సృష్టి మీద ఉంది. కాబట్టి ప్రేమైన బిడ్డలకు ఆయన చేయటానికి చిత్తముగా ఉన్నాడు. తర్వాత 32వ అధ్యాయం, యిర్మీయా గ్రంథం 32వ అధ్యాయంలో ఇంకొక మాట చూద్దాం. 32వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చూస్తే, నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడను. హల్లెలూయా. ఆయన దేవుని సన్నిధిని గౌరవించడానికి గల కారణాలు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు, నేను సర్వ శరీరులకు దేవుడను. హల్లెలూయా. చాలామంది యేసు ప్రభు నాకు దేవుడు కాదు అని చెప్పేవాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. కానీ మనం అంటాము, యేసు ప్రభు ప్రజలందరికీ దేవుడు. హల్లెలూయా. భూజనులందరికీ దేవుడు, భూజనులందరిని ప్రేమించే దేవుడు, భూజనులందరి పట్ల ఆయన కృప చూపే దేవుడు. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప దేవుడు. చూడండి అక్కడ చెప్తా ఉన్నాడు, నాకు అసాధ్యమైనది ఏమండి ఉండున్నా. సర్వ సృష్టి మీద ఆయనకి అధికారం ఉంటే అసాధ్యమైనది ఎలా ఉంటుందండి, కదండి? ఈ శ్రీనగర్ అంతటి మీద మీకు అధికారం ఉంటే మీకు కావలసిన పని జరుగుతుంది కదా, జరగకుండా ఉండదు కదా. మీకు ఇంటికి వాటర్ కావాలి, అవుతుంది. అంటే మీకు అధికారం ఉంది కాబట్టి. అలాగా సర్వ సృష్టి మీద దేవునికి అధికారం ఉంది కాబట్టి ఆయనను మనం అడగగానే సమస్తము చేయగలడు. హల్లెలూయా. చూడండి, అందుకే ఊరియా దేవుని సన్నిధిని గౌరవించాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిని గౌరవించటం వలన మనకు కలిగే లాభం ఏంటి అని మనం అనుకోవచ్చు. ఈ విషయాలు గమనిస్తే, ఆయన చెప్పే మాటలు గమనిస్తే, దేవుని వాక్యాన్ని గమనిస్తే, పరిశుద్ధ గ్రంథాన్ని మనం అవగాహన చేసుకోగలిగితే మనము దేవుని సన్నిధిని గౌరవించకుండా విడిచిపెట్టకుండా ఉండలేము. హల్లెలూయా. ఎవరి జీవితంలో ఈ మాటలు ముద్రింపబడి ఉంటాయో వారి జీవితంలో అసాధ్యమైనది ఏది ఉండదు. హల్లెలూయా. చూడండి, దేవుని సన్నిధిని గౌరవించే వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనాన్ని మనం ఒకసారి చూస్తే, యేసు వారిని చూసి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమని చెప్పాను. హల్లెలూయా. మనుషునికి అసాధ్యమైనది సాధ్యము చేసేటటువంటి వాడు ఒక్క సృష్టికర్త మాత్రమే. హల్లెలూయా. ఆ విషయాన్ని మన అందరికీ తెలుసు. హల్లెలూయా. కాబట్టి మనము దేవుని సన్నిధిని ఆయన మాటను, ఆయన వాక్యాన్ని, ఆయన సేవకులను, యాజకులను మనం గౌరవించే వారిగా ఉండాలి. హల్లెలూయా. గౌరవించే వారిగా ఉండాలి. తర్వాత యూరియా జీవితంలో ఇంకొక ముఖ్యమైన విషయాన్ని మనం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం యేసు రాజా నీతో ఒక్క దినము గడిపిన చాలు, పరిశుద్ధుల సమూహములో నేను కూడా కలిసి ఉండును. స్తుతించే గుంపులో నిత్యం నేనుందును. యేసు రాజా నీతో
ఒక్క దినము గడిపినా చాలు. సుఖమును ఎంత మాత్రము అంగీకరించలేదు ఊరియా, సుఖమును ఎంత మాత్రము అంగీకరించలేదు. రెండవ సమయాల గ్రంథం 11వ అధ్యాయము చూడండి, అక్కడ 13వ వచనాన్ని మనం చూస్తే, అంతలో దావీదు అతనికి భోజనమునకు పిలిపించెను. అతడు బాగుగా తిని త్రాగిన తర్వాత దావీదు అతనిని మత్తునిగా చేశాను. సాయంత్రమున అతడు బయలు వెళ్ళి తన ఇంటికి పోక తన ఏలిన వాని సేవకుల మధ్య పడక మీద పండుకొని, ఉదయమున దావీదు యుద్ధము మోపుగా జరుగుచున్న చోట యూరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యుద్ధ నుండి వెళ్ళిపోమ్మని యోవాబుకు ఉత్తరము వ్రాయించిచ్చాను. చూడండి, ఇక్కడ దావీదు చెప్తా ఉన్నాడు, మంచి భోజనం పెట్టాడు, ఆయనకి మంచి మర్యాద చేశాడు, యుద్ధం నుండి వచ్చాడు కాబట్టి యుద్ధ విశేషాలన్నీ చెప్పాడు రాజుగారికి. రాజు చాలా సంతోషం వేసింది, యోవాబు నాయకత్వంలో చక్కని యుద్ధం జరుగుతూ ఉన్నది, ఇస్రాయేల్ ప్రజలు జయాన్ని చూస్తూ ఉన్నారు. మంచి సమాచారం ఎప్పుడైతే ఊరియా చెప్పాడో వెంటనే మహాసంతోషము కలిగి వచ్చినటువంటి ఆ యుద్ధ వీరునికి చక్కని భోజనము ఏర్పాటు చేసి మంచి పానీయము ఏర్పాటు చేసి చూడండి ఆయనకి చాలా మర్యాద చేశారు. రాజుగారు చేయవలసినంత మర్యాద చేసి నీవు ఇంటికి వెళ్ళమని చెప్పాడు, ఇంటికి వెళ్ళమని చెప్పాడు. ఆయన ఇంటికి వెళ్ళి నీవు కొంత సమయం సుఖాన్ని అనుభవించి తర్వాత యుద్ధానికి వెళ్ళమని దావీదు రాజుగారు చెప్పారు. కానీ ఈయన ఇంటికి పోక, చూడండి, ఇంటికి పోక తన ఏలిన వాని సేవకుల మధ్య పడక మీద పండుకొని. హల్లెలూయా. దేవుడు చక్కని మర్యాద చేశాడు, మంచిగా పొగిడాడు, మంచి తిండి పెట్టాడు. హాయిగా నీవు సుఖమును అనుభవించి తర్వాత యుద్ధానికి వెళ్దువులే అన్నాడు. అదే స్థానంలో మనముంటే మనం ఏం చేస్తామండి? రాజుగారిచ్చిన మర్యాదను తీసుకొని, ఆయన ఇచ్చిన ఆతిథ్యాన్ని తీసుకొని, అప్ప శంకలు ఎగరేసుకుంటూ ఇంటికి వెళ్ళి హాయిగా ఏసీలో పడుకొని కలగంట. హల్లెలూయా. కానీ ఊరియా అలా చేయలేదు. అలా చేశాడండి? అలా చేయలేదు. కాబట్టి ఆ దినాల్లో ఆ యుద్ధ వీరుడు అలా చేయలేదు కాబట్టి ఈ దినాల్లో కొన్ని తరాలు గడిచిన మనం ఆయన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. హల్లెలూయా. చూడండి, సుఖమును ఎంత మాత్రాన్ని అంగీకరించలేదు ఆయన. సుఖం వద్దని వాడు ఎవడున్నాడండి ఈ రోజుల్లో? ప్రతి వ్యక్తికి సుఖము కావాలి, సంతోషము కావాలి. దానికోసమే ప్రాకులాడేటటువంటి ప్రజలు అనేక మంది ఉన్నారు. కానీ ఇక్కడ ఊరియాని చూసినప్పుడు ఆ సుఖాన్ని కానీ ఆ సంతోషాన్ని మాత్రాన్ని ఎంత మాత్రము అంగీకరించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ప్రసంగి గ్రంథము, ప్రసంగిలో ఒక మాట ఉంది. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చూద్దాం. చూడండి, కావున సంతోషముగా నుండుట కంటేను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైన ఏదియు నరులకు లేదని నేను తెలుసుకుంటాను. హల్లెలూయా. సొలొమోను భక్తుడు చెప్తా ఉన్నాడు ఇక్కడ కదండి. చూడండి, అక్కడ మంచి మాట, సంతోషముగా నుండుట కంటేను బ్రతుకులో సుఖము వెళ్ళబుచ్చుట కంటేను మనిషికి శ్రేష్టమైనది ఏది లేదు అని వాక్యం చెప్తా ఉంది. మరి ఊరియా చూడండి, అక్కడ సుఖాన్ని కోరుకోలేదు, ఆయన సంతోషాన్ని కోరుకోలేదు. చూడండి ఎంత
గొప్ప విషయం చూడండి, ఆయన ఎంత నమ్మకమైనటువంటి యుద్ధ వీరుడో మనం గ్రహించగలిగాం. ఈ దినాన వాక్యాన్ని వింటున్నా మనం కూడా దేవుని సన్నిధిలో అంత నమ్మకాన్ని ప్రదర్శించగలుగుతున్నామా అనే విషయాన్ని మనం గ్రహించాలి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం ఆరో వచనం నుండి ఒక మాట ఉంది సోమరి కోసము. ఇదంతా మనకు తెలిసిందే. సోమరి సీమల యొద్దకు వెళ్ళకము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము వెళ్ళుము. సోమరి సీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకును, భూతకాలమందు ధాన్యము సమకూర్చుకును. హల్లెలూయా. ఒకవేళ సోమరిగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వారు దేన్ని చూసి నేర్చుకోవాలి అన్న విషయాన్ని ఇక్కడ సామెతల గ్రంథంలో చూస్తూ ఉన్నాం. సీమలను చూసి సీమలు ఎంత ఇదిగా ఆహారాన్ని సమకూర్చుకుంటాయో ఆ మాట చెప్తా ఉన్నాడు. ఎందుకంటే సుఖానికి మనము అలవాటు పడితే, కష్టపడడానికి ఇష్టపడకపోతే, సోమరులుగా ఉంటే మనకు ఎంత నష్టము కలుగుతుందో ఈ వాక్యాన్ని మనం చూడవచ్చు. సీమలకు వాటికి జ్ఞానం లేదు, చిన్న జీవులు అయినప్పటికీ వాటికున్న జ్ఞానము నీకు లేదా అని వాక్యం ప్రశ్నిస్తూ ఉన్నది. అవి ఎంతో చక్కగా వేసవి కాలంలో సమకూర్చుకున్నట్లు మనము కూడా అన్ని అవకాశాలు ఉన్నప్పుడు, అన్ని సౌకర్యాల్లో ఉన్నప్పుడు, చక్కని దైవజనులు ఉన్నప్పుడు, మంచి వాక్యము ప్రబలుతున్నప్పుడు, చక్కగా ప్రార్థన చేసుకునే అవకాశం ఉన్నప్పుడు, అన్ని పరిస్థితులు మంచిగా ఉన్నా కూడా మనం సుఖాన్ని కోరుకుంటే తర్వాత మన జీవితం ఎక్కడ ఉంటుందండి? పరలోకంలో ఉంటుందా? హల్లెలూయా. సుఖాన్ని కోరుకుంటే ఎక్కడ ఉంటుంది? పరలోకంలో ఉంటుందా? ఉంటుందండి. సుఖాన్ని కోరుకుంటే మనం పరలోకములో ఉండుటకు అర్హులము కాము. హల్లెలూయా. కానీ మరి మనం ఆ సుఖాన్ని ఎంత మాత్రము అంగీకరించకుండా దేవుని పట్ల మనము ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ప్రవర్తించగలిగితే, జీవించగలిగితే మనకు పరలోక రాజ్యములో మనకు స్థానము రెడీగా ఆపచ్చేయబడి ఉంది. హల్లెలూయా. అందుకే ఇక్కడ సోమరుల యొద్దకు వెళ్ళి, సీమల యొద్దకు వెళ్ళి సోమరులైనటువంటి వారు నేర్చుకోండి అని వాక్యం చెలవిస్తూ ఉన్నది. చూడండి, మనకు అన్నీ తెలిసినా, అన్నీ తెలుసు మనకు, వాక్యము తెలుసు, అద్భుతమైన ప్రార్థన తెలుసు, చక్కని వాక్యము తెలుసు, సాక్ష్యం చెప్పగలం, మంచి పాటలు పాడగలం, సమత్కారముగా మాట్లాడగలం, అన్నీ ఉన్నాయి, కానీ ఒక్కటే కొదువగా ఉన్నది. చూడండి, ఏంటా కొదువ అంటే మనము ఆయన సుఖాన్ని, ఈ లోక సుఖాలను కోరుకుంటా ఉన్నాం, ఈ లోక భోగ భాగ్యాలను మనము కోరుకుంటా ఉన్నాం, కానీ ఆ పరలోక సంతోషాన్ని అనుభవించటానికి, దానికోసం ఆరాటపడడానికి ఇష్టపడట్లేదు. హల్లెలూయా. గ్రహించండి మీరు. ఒక వ్యక్తి, చిన్నగా కొడేజన్ చెప్తాను వినండి, ఒక వ్యక్తి డైలీ 1000 రూపాయలు సంపాదిస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి డైలీ కష్టపడి 1000 రూపాయలు సంపాదిస్తూ ఉన్నాడు. అందులో 25 రూపాయలు ఒక ఆయన అడిగాడు, బాబు నువ్వు ఎంత సంపాదిస్తూ ఉన్నావు అన్నాడు. నేను రోజుకు 1000 రూపాయలు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి, ఈ సామెత ఎప్పుడో చెప్పబడింది. అయితే అడిగితే ఆయన అన్నాడు ఒక మాట, నేను రోజుకు 1000 రూపాయలు సంపాదిస్తూ ఉన్నాను, ఏం చేస్తున్నావు బాబు అని అడిగాడు ఈ పెద్ద ఆయన. ఇందులో 25% తినడానికి ఖర్చు పెడతా ఉన్నాను, 25% దాచుకుంటా ఉన్నాను,
25% అప్పు తీరుస్తా ఉన్నాను, 25% అప్పు ఇస్తా ఉన్నానని చెప్పాడు. మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు, కానీ ఒక చక్కని పెద్ద వ్యక్తి అయ్యగారు లాంటి ఆయన నాలాంటి వ్యక్తికి ఒక హిక్ వచ్చి చేశాడంట. అది అంటే యథార్థ హృదయం ఎలా ఉంది? సరే బాగానే ఉంది, 25% 250 రూపాయలు తినడానికి ఖర్చు పెడతా ఉన్నాడు, చాలా సంతోషం. 250 రూపాయలు దాచుకుంటా ఉన్నాడు ముందు జాగ్రత్తను బట్టి. హల్లెలూయా. మనం కూడా ఎవ్రీడే 3 పూటలు ప్రార్థన చేస్తూ ఉన్నాం పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి. చాలా బాగుంది, 25% అప్పు తీరుస్తూ ఉన్నాడు. ఓహో, అప్పుల పాలయ్యాడు కాబట్టి 25% అప్పు తీరుస్తూ ఉన్నాడు అనుకుంటున్నాం మనం అందరం, కదండి? 25% అప్పు ఇస్తూ ఉన్నాడు అప్ప, వీడు చాలా తెలివి గలవాడు, అప్పు కూడా ఇస్తూ ఉన్నాడు అనుకున్నాం. ఈ రెండు తకమికగా ఉంటాయి మనకు అర్థమయ్యేటప్పుడు. నీకేమర్థమైందో తెలియదు. అయ్యగారు మీరు ఒక్క మాట చెప్పండి సార్, 25% అప్పు తీరుస్తూ ఉన్నాడు, 25% అప్పు ఇస్తూ ఉన్నాడు ఇయన. చాలా చక్కని విషయం అండి, ఆలోచించగలిగితే చాలా ఈజీ. యథార్థ హృదయమైనటువంటి జీవితం జీవించేటటువంటి వ్యక్తి, 25% అప్పు తీరుస్తూ ఉన్నాడంటే తల్లిదండ్రుల్ని పోషిస్తూ ఉన్నాడు ఇయన, 25% అప్పు ఇస్తూ ఉన్నాడంటే బిడ్డల్ని పెంచుతూ ఉన్నాడు. ఈయన పెంచిన తర్వాత ఇవన్నీ మళ్ళీ బిడ్డలు పోషిస్తారు కదండి. చూడండి, ఆయన సంపాదించినటువంటి సంపాదన 4 రకాలుగా డివైడ్ చేసి చక్కగా యథార్థ హృదయంతో లోకంలో జీవిస్తూ ఉన్నాడు. ఎవరినైనా అడిగి ఈయన మంచివాడా కాదా అని అడిగితే, ఓ అద్భుతమైన వ్యక్తి, గౌరవించే వ్యక్తి, యథార్థ హృదయం కలిగిన వ్యక్తి అని చెప్పరండి, చెప్పరా? ఆయన చేసేది ఏమైనా పొరపాటు ఉందా? ఏం తెచ్చుకో. హల్లెలూయా. ఆయన సుఖానికి ఇష్టపడలేదు, కష్టపడతా ఉన్నారు. చివరిగా ఒక్క విషయాన్ని మనం గమనిద్దాం. 2 సమూయేలు గ్రంథం, మరొకసారి వెనక్కి వద్దాం. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో 17వ వచనాన్ని మనం గమనిస్తే, ఆయన సావునకు భయపడక పోరనటువంటి గొప్ప వ్యక్తి ఊరియా. సావునకు భయపడలేదు ఆయన, పోరాడినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అందులో 17వ వచనంలో చూస్తే, ఆ పట్టణపు వారు బయలుదేరి యోవాబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకులలో కొందరు కూలిరి ఇప్తీయుడగు యూరియను అతమాయను. హల్లెలూయా. యుద్ధానికి భయపడలేదు, ధైర్యంగా ముందుండి పోరాడాడు. ఈ లోక సంబంధమైనటువంటి కష్టాలకి కానీ అపవాది శోధనలకు కానీ మనం భయపడితే పరలోక రాజ్యం మనకుండదు. హల్లెలూయా. మనం యుద్ధానికి, ఈ లోక సంబంధమైనటువంటి యుద్ధం, ఈ యాత్రలో మనం ఒక యుద్ధం చేస్తూ ఉన్నాం. కుటుంబముగా యుద్ధం, సమాజంతో యుద్ధం, అపవాదితో యుద్ధము, సమస్యలతో యుద్ధము, రోగాలతో యుద్ధము, రకరకాల యుద్ధాలు చేస్తూ ఉన్నాం. ఈ యుద్ధంలో మనం భయపడితే ఆ నిత్య రాజ్యాన్ని కోల్పోతాం. దయచేసి గమనిద్దాం, యుద్ధంలో భయపడక మనం పోరాడదాం జీవితంలో. హల్లెలూయా. యెషయా గ్రంథము 41వ అధ్యాయము ఒక మాట చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 41వ అధ్యాయము 41వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట ఉంది. చూడండి, మీ దేవుడైన యెహోవనకు నేను భయపడకు, యెహోవనకు నేను భయపడకుము, నేను నీకు సహాయము చేతదని చెప్పుచు, నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. దేవుడు అంటా ఉన్నాడు, నీవు దేనికి భయపడక. హల్లెలూయా. ఆయన ఒక్క మాట చెప్తా ఉన్నాడు, ఒకే ఒక మాట, నీవు దేనికి భయపడకు అని చెప్పగలుగుతా ఉన్నాడు దేవుడు. ఈ ఒక్క మాట మన జీవితంలో ఎంతో భరోసా ఇస్తుందండి. భయపడకు, దేనికి భయపడకు, ఎవరండి చెప్తారు? చెప్పండి, ఎవరు చెప్తారు? తల్లిదండ్రులే చెప్పలేరు బిడ్డలకి, నువ్వు దేనికి భయపడకు అని చెప్పాడు అనుకోండి,
అదిగో మా నాన్న దేనికి భయపడక అన్నాడని చెప్పేసి వాడు కళ్ళ మీద దెబ్బేస్తాడు. వాడు దేనికి భయపడకని గొడవకి వెళ్తాడు. రకరకాల సందర్భాలు మనకు ఎదురవుతూ ఉంటాయి, కానీ దేవుడు అంటా ఉన్నాడు నీవు దేనికి భయపడవు. అది దేనికంటే మనం చేసేటటువంటి చెడ్డ కార్యాల విషయంలో కాదు ఆయన చెప్పేది, మంచి పనులు చేసేటప్పుడు నువ్వు దేనికి భయపడకు. హల్లెలూయా. మంచిగా నువ్వు యథార్థ హృదయంతో జీవించేటప్పుడు నువ్వు దేనికి భయపడకు. అదండి అబ్బా దేనికి భయపడకు అని చెప్పేసి 120 స్పీడ్లో మనం కారు మీద వెళ్తాం, నా దేవుడు దేనికి భయపడదు, భయపడవద్దు అన్నాడు కదా, నాకేంటి అంటే అవుతుందా? అవ్వదు కదండి. నా దేవుడు అన్నాడు దేనికి భయపడకు అన్నాడు అని పక్కింటి వాడితో తగాదు పెట్టుకుంటే, నోరు పారేసుకుంటే, మీ ఇష్టమైనట్టు మాట్లాడితే, కోపాన్ని ప్రదర్శిస్తే, అది కాదండి అక్కడ అర్థం. నువ్వు దేనికి భయపడకు అన్నాడంటే యథార్థ హృదయంతో నీ ఉన్నప్పుడు, నీతిగా నీ ఉన్నప్పుడు నువ్వు దేనికి భయపడకు, అప్పుడు నేను నీతో ఉంటాను అంటాడు దేవుడు. హల్లెలూయా, థ్యాంక్ యూ. తర్వాత 43వ అధ్యాయం యెషయా గ్రంథం 43లో ఇంకొక మాట ఉంది, అది కూడా చూద్దామండి. 43:5 ఒక మాట చెప్తా ఉన్నాడు. భయపడకము నీకు నేను సేమ్ మాట చెప్తా ఉన్నాడు. భయపడకు మీకా గ్రంథము 4వ అధ్యాయము మీకా ఒకసారి చూద్దామండి. మీకా గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ఒకసారి చూస్తే, ఎవరికి భయము లేకుండా ప్రతి వాడును తన ద్రాక్ష చెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును. సైన్యములకు అధిపతియగు యెహోవా మాట సెలవిచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన సెలవిచ్చాడంటే అది తప్పకుండా మనకు జరుగుతుంది అని మనము నమ్మగలగాలి. ఆయన చెప్తా ఉన్నాడు భయపడకూడి. ఆయన అంటా ఉన్నాడు భయపడకూడి, మిమ్మల్ని మీ పిల్లల్ని నేను పోషించేదను అన్నాడు. హల్లెలూయా. చాలదండి, మిమ్మల్ని మీ పిల్లల్ని నేను పోషించేదను, భయపడకండి అంటే ఏంటంటున్నాడు, లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి కానీ మీకు కలిగినటువంటి ఇబ్బందులను బట్టి కానీ భయపడకండి, పోషించేవాడిని నేనున్నానని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. చివరిగా ఒక మాట చూద్దాం. ఆయన సావునకు భయపడి పోరాడలేదు ధైర్యంగా. చివరిగా ఆయన నీతిమంతుడుగా నిరూపించుకున్నాడు. ఊరియా నీతిమంతుడుగా నిరూపించుకున్నాడు. ఆయన నీతిమంతుడు కాబట్టి మనం ఇవాళ ఆయన కోసం చాలా విషయాలు నేర్చుకోగలుగుతా ఉన్నాం. చూడండి 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తే, ఆయన నీతిమంతుడుగా నిరూపి 15 మనం చూస్తే, యోవాబునకు ఉత్తరము వ్రాయించి యూయా చేత పంపించెను. యోవాబు పట్టణమును ముట్టడి వేయించుండగా ధైర్యవంతుడు స్థలమును గుర్తించి ఆ స్థలమును యూరియాను పంపిను. హల్లెలూయా. ఈయన మహాధైర్యవంతుడండి. చూడండి ఈయన ధైర్యాన్ని చూసి యోవాబు ఆ యుద్ధము జరిగే ప్లేస్లో చూడండి ఆయనని పంపి ముందు పెట్టాడు. యోవాబు యొక్క ధైర్యాన్ని యోవాబు గుర్తించాడు, ఊరియా యొక్క ధైర్యాన్ని. కాబట్టి ఈయన గొప్ప నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో ఆ నీతిమంతులకు సంబంధించిన ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనంలో ఆ మాట ఉంది, చూద్దామండి ఒకసారి. 28వ అధ్యాయం 12వ వచనం, నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము, దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగి ఎందురు. హల్లెలూయా. నీతిమంతులకు జయము కలుగుట
మహాఘనతకు కారణమని వాక్యం చెప్తా ఉన్నది. నీతిగా ఉన్నప్పుడు చాలా అవమానాలు జరుగుతాయి, నష్టము జరుగుతుంది, అపనిందలు వస్తాయి, కృంగిపోయే పరిస్థితి కలుగుతుంది. కానీ చివరిగా మహాఘనత మనకు కలుగుతుంది. హల్లెలూయా. నీతిమంతులైన వారు ఈ విషయాన్ని గమనించాలి. కీర్తనకారుడు ఒక మాట చెప్తా ఉన్నాడు 116వ కీర్తనలో, నీతిమంతుల విషయమై 116వ కీర్తన 116వ కీర్తన 5వ వచనములో ఆయన చెప్తున్నాడు, యెహోవా దయాళుడు నీతిమంతుడు. మన దేవుడు వాత్సల్యత గలవాడు. హల్లెలూయా. మనము నమ్ముకున్న దేవుడు గొప్ప దయగలవాడు. ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మనము కూడా నీతిమంతులుగా ఉండాలని మనం గ్రహించాలి. యూరియాకు సంబంధించిన అనేక విషయాలు మనం చూసాం. ఒకటి, నమ్మకాన్ని ప్రదర్శించాడు ఆయన. రెండోది, పై అధికారులను గౌరవించాడు. రాజు మాటకు లోబడ్డాడు. దేవుని సన్నిధిని గౌరవించాడు. శుకమును ఎంత మాత్రము అంగీకరించలేదు. సావునకు భయపడలేదు. నీతిమంతుడిగా నిరూపించబడ్డాడు. హల్లెలూయా. వాక్యం విన్న మనం కూడా నీతిమంతులుగా ఆయన సన్నిధిలో ఉండాలి. ఈ దినం మన ముందు ఈ మహాయుద్ధ వీరుడైనటువంటి యూరియా జీవితంలో ఉన్న గొప్ప విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు. దాన్ని బట్టి మన జీవితాలని ఫలభరితముగా చేసుకొని ఆయనలో ఉన్నటువంటి ఈ మంచి లక్షణాలు మన జీవితంలో కూడా కలిగి ముందుకు సాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. జీవితాంతము వరకు నీకే సేవ సల్పొదునంటిని, నీవు నాతో నుండి ధైర్యము నిచ్చి నడుపుము రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పొదునంటిని, ఎన్ని ఆటంకాంబులున్నను ఎన్ని భయములు కలిగినా, ఎన్ని ఆటంకాంబులున్నను ఎన్ని భయములు కలిగినా, అన్ని పోవును నీవు నాకడ నున్న నిజమిది రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పొదు నంటిని, అన్ని వేళల నీవు చెంతని యున్న అనుభవ మీయవే, అన్ని వేళల నీవు చెంతని యున్న అనుభవ మీయవే. తిన్నగాని మాటమందున కూని నడచెద రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పొదునంటిని, నాదు హృదయము నందు వెలుపట నావరించిన శత్రులన్, నాదు హృదయము నందు వెలుపట నావరించిన శత్రులన్, చెదరగొ రూపుమాపుము శీఘ్రముగా రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పొదు నంటిని, పాపమాకము తరికి పోవక పాతయాశల కోరక. పాపమాకము తరికి పోవక పాతయాశల కోరకా,
ఎప్పుడు నిన్నే వెంబడింపక కృపలో సంగుము ప్రక్షక జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటిని. పరిశుద్ధుడైన యేసయ్యా నీకు వందనాలు, నీ పాదసన్నిధి విత్తులు కాబట్టి స్తుతిస్తున్నాను తండ్రి. నాయన నీకు వందనాలు. చేతులు చాచి ఎవరెవరైతే మనఃపూర్వకంగా సందులో దశమ భాగం కృతజ్ఞతార్పణ మొక్కుబడి ప్రథమ ఫలం అర్పించారో వారందరినీ దీవించి వారు ఆశ్రయించి నీకు వందనాలు. మరి వేదలను కనికరించేవాడు ధన్యుడు, వారు యెహోవాకు అప్పించేవారని సరిచ్చాడు. అలాగే వారి చుట్టుపక్కల ఉన్న భేదాలను కనికరించేవారుగా ఉండేటట్టుగా మా అందరి చేతులు బలపరచమని ప్రార్థిస్తాం. మా తల్లిదండ్రులకు మా మీద ఆధారపడిన వారిని మేము పోషించేవారుగా మా చేతులు బలపరచమని ప్రార్థిస్తాం. ఇవ్వబడి కానుక ఆశించు, అది నీ సేవలో రాజ్యవ్యాప్తిలో ఉపయోగపడు సహాయం చేసి నానా విన్న వాక్యం అందరి హృదయంలో ఫలింపచేసి వాక్యం పరిచయం చేసిన దాసుని కుటుంబాన్ని దీవించి ఆశ్రయించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోక మందుల మా తండ్రి, మీ నామం పరిశుద్ధ సత్యం గాక, మీ రాజ్యం వచ్చింది గాక, మీ చిత్రం పరలోక నెరవేర్చినది మన మీద ఆహారం నిర్వాదించి మన ప్రాణం చేసి మనం క్షమించే కాదు, మా ప్రాణం క్షమించి మన శోభన తేగా కింద స్థాపించు రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. పరమ తండ్రికి ప్రేమ మన లక్ష్మణులు యేసు క్రీస్తు అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం శాంతి సమానం ఇప్పుడు ఎల్లప్పుడు సహకారం మనందరికీ మన కుటుంబాలన్నిటికీ తోడండి వద్దు చేయనిగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక ఆదిని నిప్పు ఎల్లప్పుడు అయినట్టు యుగముల నౌను ఆమే. తండ్రి కుమార శుద్ధాత్మకును స్తుతి మహిమలు కలుగునక ఆమే. దయచేసి కూర్చొని కూర్చొని మీ మనసులో ప్రార్థన చేసుకోండి.